వస్తున్నానమ్మా. త్వరగా పంచిన తీసుకురా. అలాగేనమ్మా. వెళ్ళు. యావయో చుట్ట తర్వాత కాలుతీ కానీ ముందెళ్ళి మంత్రశాన్ని తీసుకురా. అట్లాగే. అయ్యో ఇంకాసేపట్లో ప్రశ్నిస్తుందమ్మా. ఇంకాసేపట్లో ప్రశ్నిస్తుందంటుంది. పంతులు గారు ఇంకా రాలేదే. శుక్రుడు 8 అంటే శుక్రుడు అష్టమంలో శుక్రుడు 12 రవి నీచుల్లో ఉన్నాడు. పైపిచ్చి మూలా నక్షత్రం, రాక్షస లగ్నం. గంటలోపు బిడ్డ భూమి మీద పడకూడదు. మీరనేది శాస్త్రం ఏమి చెప్పినా మన మంచి కోసమే. గంటలోపు బిడ్డ పుడితే సర్వనాశనం తప్పదు. మీ కుటుంబం అధోగతి పాలవుతుంది. మరి నేను వెళ్ళొస్తా. ఏమిటి అల్పుడు, పిల్లల్ని మేమో కన్నా. ఓ గంట వచ్చుకోవాలి. ఒక గంట దేనికమ్మా, 10 నిమిషాల్లో పురుడు వస్తుంది. రావడానికి వీల్లేదు. ఏమిటో ఎలా చూస్తావు? ముందు ఈయన కాలు కట్టుబడే. ఏమిటి అన్యాయం? భగవంతుని సృష్టిలో మానవ జన్మ ఉత్తమమైనది. ఏ జీవరాశికి లేని ఆలోచన విధానం, జ్ఞానం, సర్వశక్తులు ఆ భగవంతుడు మనిషికిచ్చాడు. అయినా మానవుడు మూఢనమ్మకాలతో జాతకాలను నమ్మి పతనమైపోతున్నాడు. మంచి ఘడియలు లేవని ప్రసవం ఆపి తల్లి బిడ్డల ప్రాణం తీశారు. శాస్త్రాలు, జాతకాలు, పంచాంగాలు మనిషికి ఉపయోగపడాలే కాని ప్రాణాన్ని తీయకూడదు. బ్రహ్మ పుట్టించినప్పుడే మన తలరాత రాస్తాడు. అది మార్చే శక్తి ఏ ఒక్కరికీ లేదు. మనిషిలోని బలహీనతను ఆసరా చేసుకుని శాస్త్రాన్ని స్వార్థంతో, ధనార్జన కోసం మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు కొందరు. ఆ స్వార్థానికి ఏ మనిషి బలి కాకూడదని మా ఈ ప్రయత్నం.
అరే అమ్మాయిని తీసుకురా, రామ్మా వచ్చి కూర్చో. అమ్మాయి చేతి పనులు కుట్టు పనులు చాలా నేర్చుకుందండి. ఇదిగో ఇవన్నీ అమ్మాయి చేసినవే. మేము వెళ్ళి జాతకాలు చూసుకుని ఉత్తరం రాస్తామండి. వెళ్ళొస్తామండి. అలాగేనండి, వస్తానండి. నాన్న, ఆ అమ్మాయి చాలా బాగుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చూద్దాం. మీ పిల్ల మెడలో తాళి కడితే మా కొడుకు గొంతులో తులసీర్థం పోయాల్సిందే. అటువంటి మొదనశుభ జాతకం మీ పిల్లది, మీ సంబంధం మాకు అక్కర్లేదు. ప్రయాణాలు బాగా జరిగినట్టేనా? అమ్మాయి ఇచ్చింది. కూర్చో అమ్మా. వెళ్ళగానే జాతకాలు చూసుకొని ఉత్తరం వేస్తామండి. అలాగేనండి. రెండు. నేను జాతకాలు చూసాం, మీ అమ్మాయి జాతకంలో మాంగళ్య భాగ్యమే లేదు. ఈ సంబంధం మాకు అక్కర్లేదు. బావగారు, ఇక బయలుదేరతాము. అమ్మాయి లక్షణంగా ఉంది, అబ్బాయిది అమ్మాయిది జాతకాలు చూపించి ఉత్తరం రాస్తాం. వస్తామండి. శుభం వెంటనే తెలియజేయండి. మీ అమ్మాయిది దరిద్రపు జాతకం తెలియక మీ ఇంట్లో అడుగు పెట్టాం. మీ అమ్మాయిని చూసి మా ఇంటికి వచ్చిన తర్వాత బంగారం లాంటి ఎద్దులు చచ్చిపోయాయి. ఇంకెప్పుడు మీ అమ్మాయిని ఎవరికి ఎప్పుడు చూపించడానికి ప్రయత్నించకండి. మీ సంబంధం మాకు అక్కర్లేదు. ఇరవై ఐదు కాదే, 125 మంది వచ్చి చూసినా దానికి పెళ్లి అవ్వదు. ఎన్ని దోషాలతో పుట్టిన ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు. యావయ్యోయ్, ఆ నష్ట జాతకురాలికి పెళ్లి అవ్వదు కానీ నా మాట విని ముందు నా కూతురు పెళ్లి చేసేయ్. నీ గాను పిచ్చకిన్న, పెద్దాన్ని పెళ్లి అవ్వకుండా చిన్నదాన్ని పెళ్లి చేస్తే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారే. ఊరంతా నా మొహం మీద ఉమ్మేసినా నాకేం పర్వాలేదు. ఆ నష్ట జాతకురాలి కోసం వయసు వచ్చిన నా కూతుర్ని పెళ్లి పెట్టకు లేకుండా కూర్చోబెట్టుకోమంటారా? తాగుబోతు అనిపించి పెళ్లి చేశాకంటే దాన్ని ఉరే సంబడం మంచిదే. ఉరే వేస్తారో పెళ్లి చేస్తారో నాకు తెలియదు. నా కూతురికి మాత్రం ఈ నెలలోనే పెళ్లి చేసి తీరుతాను. అమ్మా, ఆ దైవాన్ని మాటలు బాధపడుతున్నావా తల్లి? బాధ కాదు నాన్న, అది నా దురదృష్టం. దురదృష్టం నీది కాదమ్మా, నాది. తల్లి లేని నోటు తీరుస్తుందని రెండో పెళ్లి చేసుకున్నానే, ఆ తప్పు నాది. కన్నతండ్రి అయ్యండి, నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపలేని దురదృష్టం అంతా నేనమ్మా. దానికి నువ్వేం చేస్తావు నాన్న? ఈ నష్ట జాతకురాల్ని అందుకే ఇంత మంది వచ్చి నన్ను చూసి వెళ్లారే తప్ప ఏ ఒక్కరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. నాలాంటి వాళ్ళు అసలు పుట్టకూడదు నాన్న, పుట్టిన బ్రతకూడదు. అమ్మా, అంత మానాలి తల్లి, చంద్రుడికి కూడా గ్రహణం పట్టి విడుస్తుంది. నీకు ఈ సవత్తల్లి చర నేను విడిపిస్తాను. నీ పెళ్లి నేను చేస్తానమ్మా. నిన్ను అత్తారెడ్డి పంపిస్తాను, అత్తారెడ్డి పంపిస్తాను. అది మాటలరా? విషయం ఏమిటో చెప్పరా. పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయాలని నా భార్య భీష్మించు కూర్చుంది. ఇలా అయితే సీతకి జన్మలో పెళ్లి అవుతుందా? మీరే ఏదో ఒక ఏర్పాటు చేసి సీతకి పెళ్లి అయ్యి చూడండి శాస్త్రి గారు. కుదోషం ఉన్న పిల్లకి పెళ్లి చేయడం అంటే మాటల? అలా అడగండి శాస్త్రి గారు, మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు మీరు కాదంటే నేను నా కూతురు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. అంత మాట అనగరా. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి జరిపించమన్నారు పెద్దలు. నాకే దోషం అంటేనా పర్వాలేదు. సీత మహర్జాతకురాలని జాతకం మార్చి పెళ్లివారిని నమ్మిస్తాను. రేపే మీ ఇంట్లో పెళ్లి చూపు. మా ఇంట్లోనా? ఆ పెళ్లివారికి రాక్షసి నిజం చెప్పేస్తుందేమో. అలాగా అయితే అమ్మవారి ఆలయంలో పెళ్లి చూపులు ఏర్పాటు చేసి తాంబూలాలు అర్పించేస్తాను. రాఘవయ్య గారు భార్య అనారోగ్యంగా ఉండడం వల్ల ఇంట్లో అయితే అసౌకర్యంగా ఉంటుందని
అమ్మవారు సన్నిధిలో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. ఇంటికంటే గుడి మంచిదేలే, అమ్మాయిని తీసుకురామనండి. అలాగేనమ్మా. భవానీ, నీ పేరేంటమ్మా? సీత. రూపానికి తగ్గ పేరు. రే, ఊరికే చూడటం కాదురా, పిల్లలా ఉంది. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే గానే. మీకు తెలుసుగా పంతులు గారు, ఇంతకాలం జాతకాలు కుదరకే మా తమ్ముడు పెళ్లి లేట్ అయిపోయింది. మరి కట్నాలు కానుకలు? కట్న కానుకలు ఏమీ అక్కర్లేదండి, పిల్లకి పిల్లాడికి జాతకం కుదిరితే చాలు. అమ్మా, గ్రహాల విషయంలో గాని చక్రాల విషయంలో గాని ఇద్దరు జాతకాలు బ్రహ్మాండంగా కలిసాయి, ఇక మీరే ఆలస్యం. శుభలగ్న పత్రిక. మందపాటి సుందరరామయ్య గారి ద్వితీయ పుత్రుడు చిరంజీవి శ్రీహరిని, దగ్గుపాటి రాఘవయ్య గారి జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సీతకిచ్చి ఈశ్వరనామ సంవత్సర శుద్ధ దశమి శనివారం అనగా 16/8/1997 పగలు 9:36 స్వామివారి సన్నిధిలో సుముహూర్తం నిర్ణయించడం అయినది.
ఏది ఏమైనా నా తమ్ముడు అదృష్టవంతుడు వినా, బంగారం లాంటి పిల్ల దొరుకుతుంది. అవును భయపడాల్సిందేమీ లేదమ్మా. ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే గాయం పూర్తిగా మానిపోతుంది. ఏ ఊరమ్మా మీది? మాది రామాపురం అండి. ఏం పని మీద వచ్చారు? ఈ ఊర్లో మా తమ్ముడికి పిల్లని చూసి వెళ్దామని వచ్చాం. ఎవరింటికి? అదే రాఘవయ్య మాస్టర్ గారు లేరు, ఆయన పెద్ద కూతురు సీతను చూసి వెళ్తుంటే బ్రేక్ ఫెయిల్ అయింది. నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి చూపులకు వచ్చారా మీరు? సీత మీ కూతురా? కాదమ్మా, ఆ మహాతల్లిని మోసేంత శక్తి నాకెక్కడిది? ఆ ముదనష్టపతి దాని తల్లి కడుపులోంచి పేగుతో పాటు ప్రాణాలను కూడా బయటికి తీసేసింది. అంత మహర్జాతకం దాంది. మీరు? నేను దాని సమీ తల్లిని లేండి. అదేమిటి, నీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి పూజారి గారు గుళ్ళో చూపించారు, మీరు బానే ఉన్నారుగా. నాకు ఒంట్లో బాగోక కాదు, దాని జాతకం బాగోక. పిల్ల జాతకంలో అంత దోషం ఉందా? ఒట్టిపోయిన పొదుగును చూపించి కామధేను అని చెప్పి పశువు నమ్మినట్టు నష్ట జాతకురాలైన నీ కూతురు జాతకం మార్చి రాయించి నీ దరిద్రాన్ని మా గంట కట్టాలని చూస్తున్నావా? మమ్మల్ని మోసం చేస్తావరా? మేము అదృష్టవంతులం కాబట్టి ముందే తెలిసిపోయింది, లేకపోతే ఈ నిష్ట దరిద్రాన్ని జీవితం అంతా ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చేది. మా అమ్మాయిది ఇందిరాగాంధీది ఒకటే జాతకం అని దొంగ కబుర్లు చెప్పిన నిన్ను తలూపిన శాస్త్రి గారిని మర్రి చెట్టు కట్టి ముక్కల కింద నాకు ఆవిడని చెప్పింది కాబట్టి బతికిపోయావు. కూతురని కూడా చూడకుండా నిజం చెప్పావు. నీ మేలు మర్చిపో. ఎందుకురా ఈ బతుకు? ఈ వెధవు బతుకు బతకడం కన్నా చావడం మంచిదిరా. పదండి పోదాం. నీ అమ్మ చచ్చిపోబడ్డే కదా, నీ చిన్నమ్మ ఆ ఇంట్లో నీ అమ్మ స్థానం దొరికింది. అరే పెనుడు చంపేసి పెద్ద బిడ్డ ఇంట్లోకి వెళ్ళి బయటికి నూకింది అంటే నీ చిన్నమ్మ ఏమైనా చీరగట్టుకొని తిరుగుతుందా, లేకపోతే ఇప్పేసుకొని తిరుగుతుందా? ఆయన ఓ పక్క జనం జాకెట్లు ఇప్పేసి జెట్లు రాకెట్లు అని రైన గాలి మూటల్లో తిరుగుతుంటే ఇంకా జాతకాలంటేంది బిడ్డ నీ పిచ్చి కాకపోతే. ఆ ఊర్లో వాళ్ళంతా అంతే అత్తయ్య, అందుకే నాతో పాటు తీసుకొచ్చేసాను. మంచి పని చేసిన బిడ్డ, అయినా బతకనికి జాతకాలు చెప్పటోలే గాని దాని జాతకం కానీ తెలుసా? ఏమో ఈ నడిమిట్లగా అదేంది, ఏడుపు క్యాన్సర్ జీరోగాలు ఎక్కువైపోయినట్టు ఈ జాతకాలు వాసులు జీరోగాలు ఎక్కువైపోయినాయి. అరే ఇంకో బాల ఎవడైనా ఈ జాతకము దోషము చక్రము అనడంటే నీ తల్లి గాని చంపి ఆ పిన్ని గాని తీసుకొచ్చి నీ పిన్ని పక్కన పడబెట్టి ఫిరబోతుంది. అయినా గీ అని నీకెందుకు గానీ నువ్వు మర్చిపో గానీ నువ్వు లేబిడ్డలే, మనం ఇద్దరి మీదకి పోదాం. దా నాతో రా, దా దా. చూడు సీత, గీ ఇల్లు నీళ్లే అనుకో, నువ్వేం బుగులు పడకు, గీ కమర నీదే. ఏవే మహారాణి దాకా మంచులోకి పడుకున్నావే, పనులన్నీ ఎవరు చేస్తాడు అనుకున్నావే, నీ ఎవరు మొగుడు చేస్తాడు అనుకున్నావా? ఇంకొంట్లో బాగుంటుందమ్మా. ఆహా, ముప్పద్దుల మింగడానికి మాత్రం ఒంట్లో బాగుంటుంది, పనులు చేయడానికి మాత్రం ఒంట్లో బాగుండదు. చంపేస్తాను, ఇది నా ఇల్లు నా ఆస్తి, నేను చెప్పినట్లుగా నువ్వు నీ అబ్బా పనులు చేసుకుంటూ కుక్కలా పడుంటే
సరే, లేదా వీధిలో ముచ్చేసుకోవాలి. పదవే పద. ఏమ్మా తోకులు చేసుకుంటున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా? గుడికి వెళ్దామని. ఆహా, గుడికేనా? మిన్న మొగుడు రమ్మన్నాడా? హాయ్ బోస్. హాయ్. ఎంత పోయింది వచ్చి? ఇప్పుడే. ఆలి ఎక్కడ? కల్చరల్ ప్రోగ్రామ్ కదా, ఆ అరేంజ్మెంట్ లో ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రోగ్రామ్ లో స్పెషల్ ఏంటో తెలుసా? పైలట్ ఆఫీసర్ విజయ్ కుమార్ మ్యాజిక్ షో. మిస్టర్ విజయ్ కుమార్, ప్లీజ్ వెల్కమ్. హాయ్ ఎవ్రీబడి. మేము చేసిన ఈ ట్రిక్స్ ఎవడైనా రోడ్డు మీద వాడు చేస్తే గారడీ అంటారు, అదే ఇలా ఆడిటోరియంలో చేస్తే మ్యాజిక్ అంటారు, దాన్నే కాషాయ వస్త్రాలు తొడుకుని గడ్డాలు పెంచుకున్న వాడు చేస్తే మహిమా అంటారు. ఒంట్లోంచి ఏది పడితే తీయడానికి మనిషి ఏమి సూపర్ మార్కెట్ కాదు. జాతకాలు మనిషి జీవితాన్ని మార్చలేవు. చేతబళ్లతో ఎవరూ చావుని తెప్పించలేరు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కట్టుకథలు. అంటే జాతకాలు లేవంటారా? చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే బూచోడొస్తాడని తల్లులు భయపడతారు. నిజంగానే బూచోడొస్తాడా? ఈ మాయలు మంత్రాలు కూడా అటువంటివే. అంతేనంటారా? అమాయకుల్ని, మానసికంగా బలహీనమైన వాళ్ళని లొంగదీసుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు. సో డబ్బు కోసం, పవర్ కోసం ఈ మూఢనమ్మకాలను అడ్డు పెట్టుకునే వాళ్ళని నమ్మకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లెట్స్ జాయిన్ ఫర్ ద డిన్నర్, కమ్ ఆన్. వచ్చానరా. ఏంటి భయ్యా ఇంత లేటు? పెళ్లి నీకైతే నేనెందుకు కంగారు పట్టు? అయినా నానబెట్టే కండిషన్స్ కి నాకు పెళ్ళదు, నీకు పెళ్ళదు. జై వీరేశలింగం. చిన్నోడా, తెలియా? సీదారిద్రం. శుభవాణి పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ అపశకునమే విట్రా? అపశకునం కాదు, శుభశకునమే. ఎందుకంటే మీ సిద్ధాంతాలకి మా హోమోపేదర్స్ కి భూమి మీద పెళ్ళ దొరకదు. ఇంత ఆస్తి మనకుంది, ఎక్కువ కట్టబడితే గౌరవం ఉంటుంది. అసలు కట్టడం ఎక్కలేదంటే ఫినిష్. నా సిద్ధాంతాలని అవమానిస్తావురా? నేనేమని కందుకూరి అప్పారావుని, కందుకూరి వీరేశలింగంలోని ఇంటి పేరుని, గురదార అప్పారావులని అసలు పేరుని కలిపి పెట్టుకున్నాను. సింగిల్ సింగిల్ గానే వాళ్ళంత గొప్పవాళ్ళైనప్పుడు డబల్ గా నేనెంత గొప్పవాణ్ణి. అయినా గురుజారా కందుకూరిని పేరు పెట్టుకుంటే గొప్పవాళ్ళైపోరు. ఆనాటి గాంధీ గారు కొల్లైగడ్డ కట్టుకుంటే ఆహా ఎంత సింపుల్, ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు. ఇప్పుడు నువ్వు కట్టుకున్నావు అనుకో, ఆసంతా తగిలేసి ఐపీ పెట్టేసి బాబో అడుక్కుతుంటున్నామో అనుకుంటారు. చిరమే, నీకు నా బుద్ధులు ఒక్కటి రాలేదురా? అసలు నాకు అనుమానం నువ్వు నా కొడుకువేనా అని. నన్ను అలా అనుకు, చచ్చిపోయినమ్మని అనుమానం పడాల్సి. నూరమ్మ అయినా గాడిదకేం తెలుసు కర్పూరపు వాసన అని. ఎవరి కర్మ వాడిది. విష్ యు బ్యాడ్ లక్, బై బై. ఏంటే దరిద్రుడు దరిద్రుడు అని నువ్వు పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈమె నా ఫ్రెండ్ సీత. నమస్కారం. నిన్న మీకు చెప్పాను కదా సార్. ఓ, ఇంత ముందు ఎక్కడైనా పనిచేశారా? లేదండి. మా సీతకి ఏ పని చెప్పినా ఇలా చూస్తే అలా చేసేస్తుంది సార్. చాలా చురుకైన పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, సమ్మర్ అవటం వల్ల లోకల్ డీలర్స్ కి 10,000 పెప్సీ జెట్స్ అవసరమట. అవి పంపమని ఎండి గారు మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. హలో, ఈ రోజే కొత్తగా జాయిన్ అయింది. టేక్ కేర్ అండ్ షో ద ఫ్యాక్టరీ. ఓకే సార్, రండి. థ్యాంక్ యూ సార్. Thank you.
కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ట్రై చేస్తా సార్. కళ్ళలో తేలిపోతూ కారు నడుపుతున్నాడు. అలా మర్యాదగా చెబుతున్నారా? జీవితంలో గుర్తుండేలా కొట్టండి. ఆగండి, ఆయనదేం తప్పులేదు, చూసుకోకుండా వచ్చింది నేనే. పదండి పదండి పదండి. థ్యాంక్స్ అండి. మీరు అడ్డుపడకపోతే ఈ పాటికి నన్ను ఎరగదీసేవాళ్ళు. అరే, హాస్పిటల్కి వెళ్దాం రండి. పర్వాలేదు రండి, ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? రండి, ఇంటి దగ్గర దింపుతాను. వద్దండి, థ్యాంక్ యూ. ఏంట్రా, యాక్సిడెంట్ అయిందంట? ఆ దెబ్బ ఏంట్రా? తలకి దెబ్బ తగిలినా పర్వాలేదురా, మానిపోతుంది. కానీ గుండెకి దెబ్బ తగిలింది. గుండెగా? అవును, మా అందు అంత స్ట్రాంగ్ దెబ్బ. అవునరా, ఆ అమ్మాయి చూపులు మన్మథ బాణాల నా గుండెలో గుచ్చుకున్నాయి. ఓహో, అంటే ఇది వడదెబ్బ కారు దెబ్బ కాదు, ఫ్లాంతరపగిడి దెబ్బ. అంటే ఏంట్రా? అదేరా, ప్రేమ దెబ్బ. కలువ పువ్వు లాంటి కళ్ళు, కాశ్మీర్ యాపిల్ లాంటి బుక్కలు, నయాగర జలపాతం లాంటి ఆ నవ్వు, మేలిం బంగారంతో పోటీ పడే ఆమె ఒళ్ళు. అవునరా, ఆ అమ్మాయి ఏ పాట గుర్తుకొచ్చినా నా హార్ట్ ఆగిపోయేలా ఉంది. పాటలు తప్ప కీర పట్టసేం తెలీదా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి మంచిదని మాత్రం తెలుసు. అరే, ఫస్ట్ బీట్ లోనే హార్ట్ బీట్ అనేసిందిరా. పొద్దున్న జరిగిన యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి అడ్డుకుని నిజం చెప్పుండకపోతే జనం నన్ను కైమా కింద కొట్టుండేవాళ్ళు. ఐశాక్యా? చీహా. ఓకే, నీ గుండెగా మాడాలంటే అర్జెంట్ గా రేపే కారు వేసుకెళ్ళి. మళ్ళీ యాక్సిడెంట్ చేయాలా? అదే, పెద్దలు ఏం చెప్పారా, ఎక్కడ దురద పడితే అక్కడే గోకమన్నారు. దురద? చిన్నపిల్లలు నీకు తెలియదులే, ఎక్కడ గుండెకు దెబ్బ తగిందో అక్కడే మందు వెతుక్కోమన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదాయే నమః తస్మై శ్రీ గురుదాయే నమః. ఆరది తీసుకో బిడ్డా. తీసుకోండి. రే, తీసుకోరా బిడ్డా, ఆరది తీసుకో. ఏం తీసుకోవడమో ఏమో, మొదటి చూపులోనే నా పార్ట్లన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయ్యాయి. రెండో చూపులో ఈమె గొంతు విని నా గుండె లాకైపోయింది. ఏమండి, బాగున్నారా? దెబ్బలు తగ్గాయే? ఓహో, గా దినం నువ్వు మోటార్ టక్కర పెట్టింది గీ పోరికేనా? గట్ల టక్కర పెట్టి రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు, ఇది న్యాయమేనా బిడ్డా? నేను హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాను, వద్దంది. సరే, ఇంట్లోనైనా డ్రాప్ చేస్తానంటే వద్దని వెళ్ళిపోయింది. రే, ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్లైనా నువ్వెవరో తెలియకుండా నీ కారు ఎలా ఎక్కుద్దనుకున్నావురా? ఇంతకీ ఈ అమ్మాయి నా ఫ్రెండ్, మా ఇంట్లోనే ఉంటుంది. ఇగో యానం, పెండ్లి సంబంధం ఉంటే దేవులాడు బిడ్డ, ఈ పోరికి పెండ్లి చేసే బరువు కూడా మా మీదనే ఉన్నది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సీత గురించేరా? ఆ అమ్మాయిని భారీగా పొందేవాడు, ఎంత అదృష్టవంతుడు. భలే చెప్పావురా, సీతను చూడడానికి వచ్చిన ప్రతి వాళ్ళు అమ్మాయి నష్టజాతకురాలని దురదృష్టవంతురాలని వెళ్ళిపోయారా? రే, ఎక్కడివి రా జాతకాలు? ఆ జాతకం చెప్పేవాడి జాతకం ఏమిటో వాడికి తెలుసా? తెలిస్తే ఫుట్పాత్ మీద ఎందుకుంటాడు? మనం పుట్టినప్పుడే ఆ దేవుడు మన తలరాతలను రాసేస్తాడు. దాన్ని మార్చడం ఈ మనుషుల వల్ల కాదు. సీతకేం తక్కువరా, ఒక గృహిణి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ అమ్మాయి నష్టజాతకురాలు కాదని నేను నిరూపిస్తాను. హలో మేడం, బాగున్నారా? బాగున్నాను. ఏంటి, మీరు రోజు బస్సులో వెళ్తారా? ఏ, మీరు వెళ్ళరా అండి? నేను బస్సు ఫుట్పాత్ మీద వెళ్తాను, మ్యాక్స్ లాగా. బాబు, ఏంటే కళ్ళు కనిపించలేదా? సారీ అండి. ఏం సారీ అండి, కలర్స్ చూసుకొని బండి నడుపుతాను ఇష్టం వచ్చినట్టు. అరే, సారీ చెప్పాను కదా. ఏం సారీ అండి, ఇంకొద్దిగా మీ కారు ముందుకు వచ్చింటే నా కాలో చెయ్యి విరిగుండేది. నేను హాస్పిటల్ లోను, నువ్వు పోలీస్ స్టేషన్ ఉండేవాడివి. ఎందుకంటే అనవసరంగా బిల్డప్ చేస్తారు. బిల్డప్ ఏంటయా, నా చెయ్యో కాలు విరిగితే ఏం చేస్తావు? ఇంకా లాభం లేదు. ఏంటయా, కారు ఉంటే సరిపోతుందా? అందులో ఎస్టీమ్ కారు. నీలాంటి రోడ్డు రోమియోల్ని పోకిరీల్ని చాలా మందిని చూశాను. ఏంటయా మాట్లాడవు, చూస్తామేంటి సమాధానం చెప్పేంటయా? Ah!
అయ్యి బాబాయ్ నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు బాబాయ్. ఆయనకేమైనా మంత్రాలు వచ్చా అండి? ఏ టు జెడ్ వచ్చండి. టీసీ సర్కార్ శిష్యుడు, కాట్రబల్లి సర్కార్. ఎవరైనా వాడి కోపం రప్పిస్తే రుమాళ్ళు, రూపాయి బిళ్ళలు, కట్చక్ రాలిపోయిన ఆకుల్లా, నడి రోడ్డు మీద చీరలు, జాకెట్లు, ఆది మానవుల్లా. హలో. హలో, ఏంటి ఆఫీస్కి వెళ్తున్నారా? అవునండి. నేను అటే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దండి. బస్సు వచ్చిందండి, నేను వెళ్తాను. బాబు ఇటు టికెట్ ఆశ ఉందిలే, గట్లనా గత చూపించరాదు. ఇంటికాడ పెట్టొచ్చా? ఇంటికాడ పెట్టొచ్చున్నావు, చాలా మంచిగా ఉన్నది. ముందు టికెట్ తీసుకో. జేబులో పెట్టుకుంటే జేబులో కొట్టేస్తారని ఇంటికాడ పెట్టొచ్చానయ్యా? ఆహా గట్లనా, గా ముచ్చడి తర్వాత ఆ ముందు పైసలు తీరని చేతుల్లో చెరుకు ముక్క ఇంటి దగ్గర పెట్టచ్చు చెప్పాను కదా. గవన్నీ తర్వాత గానీ ముందు టికెట్ తీసుకోవయ్యా, లేకుంటే నాకు కొలువుపోతుంది. రేపటి నుంచి బస్సు ఎక్కడయ్యా? నడిచి తిరుగుతాను, ఎవరు పాసెంజర్ చూస్తానా? రేపు పొద్దుగల చేతికి పని, ముందు టికెట్ తీసుకో. సార్ ఓ రూపాయి పోరాదు టికెట్. అయ్యా టికెట్ 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 తీసుకురా. టికెట్లు ఇవ్వండి. రెండా? రెండు ఎవరికి? నాకు నా లైఫ్ పార్ట్నర్కి. తీసుకోండి, చిల్లా చూద్దాంలే. ఆ టికెట్ టికెట్ బాబు టికెట్, ఇక్కడ టికెట్. వాడికి ఆ డీటెయిల్స్ అని చెప్పడం ఎందుకు? నువ్వు ఎలాగో నా లవ్ పార్ట్నర్వి కదా, అందుకే లైఫ్ పార్ట్నర్ అని చెప్పాను. ఏమన్నా ఫీల్ అయ్యావా? మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవండి, ఒకవేళ ఉంటే చెప్పుకోము, కాంట్రవర్సీ. నేను నిన్ను లైఫ్ పార్ట్నర్ అన్నా నువ్వు ఫీల్ అవ్వలేదంటే నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవ్వాలని ఫీల్ అవుతున్నావు అనమాట. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మాట్లాడడం ఏమిటి, ఇంకా చాలా చాలా చేద్దాం అనుకుంటున్నాను. ఏమైందండి? ఏం లేదు. మీ అమ్మాయి మావాడికే కాదు నాకు బాగా నచ్చింది. అబ్బాయిని కూడా ఒక మాట అడిగితే వాడిని అడిగేదేమిటి? ఉప్పు ఉప్పు ఏంటన్నా? నీకు తెలియదు లేరా, అప్పుడు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నావు. సరే ఒక ముక్కలు. నీకు రైస్ ఉండడం వచ్చా? రైస్ అంటే చిన్నపిల్ల, దానికేమొచ్చు? నేను వండి పెడితే తింటుంది బాబు. నీకు డాన్స్ వచ్చా? అమ్మ డాన్స్ అంటే చిన్నపిల్ల, దాని మొహం, దానికేమొచ్చు? నేను చేస్తాను. బాగుంది. మీకు పాటలు వచ్చా? అమ్మ పాట అంటే చిన్నపిల్ల, దాని మొహం, దానికేమొచ్చు? నేను పాడతాను. నీ మొహం దానికి వచ్చింది, అది పాట వచ్చు బాబు. వచ్చా? ఏదో శాంతి వేసుకోమను పాడమ్మా. గుడుగుడు గుంచం, గుండే రాగం, ఆవిడ బానే పాడుతుంది, మధ్యలో మీకో లేటండి బాబు. ఏదో చిన్నపిల్ల కదా, కోరస్ సపోర్ట్. సారీ ఫర్ ద బ్రేక్. మధ్యలో ఈడాడు మా ఆవిడికి సొంతమావని, ఈ పిల్లకి మేనమావని, పెప్సీ, నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. మధ్యలో ఈ కిటక తెలండి, మధ్యలో టీవీ యాడ్ వస్తుంది కదండి. అయితే మేము టీవీ కట్టేశాం, నువ్వు నోరు మూసుకో. బావ గారు, ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంకా మాట్లాడుకోవడానికి మిగతా విషయాలు ఏమున్నాయండి? అదే ఆ ఇచ్చి పుచ్చుకోటాలు. ఇచ్చేదేమిటి పుచ్చుకునేదేమిటి? మీరు అమ్మాయిని ఇస్తారో మేము పుచ్చుకుంటాం. అదే వరకట్నము వగైరా వగైరా. కష్టమా కష్టమా? లెంపరేసుకో లెంపరేసుకో, గుంజల్లి గుంజల్లి, అమ్మ అమ్మ కష్టమా? ఈ మొక్క కందుకూరి వీరేశలింగం విన్నా, గురజాడ అప్పారావు గిన్నా, వాళ్ళ ఆత్మ ఎంత చూపిస్తుంది, నేనెంత బాధపడతాను. నిజం నిజం, మేం కష్టం దమ్మిది కూడా తీసుకో. ఎరా మాది ఆదర్శ వివాహం. ఆదర్శ వివాహమా? లెంపలేసుకో, గుంజిళ్ళు గుండీలు కాదు గుంజిళ్ళు తీ. రోడ్డు మీద చెత్త ఎరుకునే వెధవ కూడా 50,000 కట్నం తీసుకునే ఈ రోజుల్లో కట్నం వద్దన్నాడు అంటే
ఏమయ్యా మీ వాడు గుండెల్లో హోల్ ఏమనుందా? గాడిద గుండెం కాదు, ఇనప గుండు లాంటి గుండె. అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? ఉంటే రత్నాలు ఉంటాయి గానీ రాళ్ళు ఉండవు అమ్మా. అమ్మా అసలు ఫ్యామిలీకే అంటే చూడు పిన్నమ్మా పాడు పిల్లడు ఆ టైప్ ఏమో. ఇంకా చూస్తారేమిటే కట్నం వద్దుట, ఇడొక మొగాడు ఇడొక పెళ్ళాము. ఏమండి ఏమండి మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? వాళ్ళు ఎంత మర్యాదస్తుందో మీకు తెలుసా? వాళ్ళు ఎవరిని కూడా ఒక మాట కూడా అనే అడగరు. తెచ్చిన దరిద్రపు కొట్టు సంబంధానికి నీ సమర్థన ఒకట. మధ్యలో నన్ను పీకేరండి మధ్యవర్తివి కనుక. అమ్మా సీతను కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు అన్నాను, నీకు గుర్తుందా? అదెట్లా మరుస్తా బిడ్డ? ఆ అదృష్టవంతుడిని నేనే ఎందుకు కాకూడదు? ఏంది బిడ్డ నువ్వు చెప్పింది నిజమా? అవునమ్మా, తల్లి దగ్గర బిడ్డ ఎప్పుడైనా అబద్ధం చెప్తాడా? లే, నీ మీద నాకు ఆ నమ్మకం ఉన్నది బిడ్డ. కానీ నేను ఎంత ప్రయత్నించినా సీత దూరంగానే ఉంటుంది, తన సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రావట్లేదు. వస్తుంది కొడుక, నువ్వు అట్లా పరీక్షాన్ అయితే ఎట్లా? ఇగో అందరు కలిసి సీతమ్మ మనసుని ముక్కలు ముక్కలు చేసిండ్రు, నష్టజాతకు రాలివని ముద్రేసిండ్రు, గాబుగులతోనే ఆమెతోటి ఎవరి కష్టం కలగొద్దని దూరం దూరంగా ఉంటున్నది. ఇగో మనమందరం కలిసి ప్రేమతోటి ముక్కలైన ఆమె మనసును అతికియ్యాలి. నువ్వు అదృష్టవంతురాలి బిడ్డా అని సీతమ్మకు నమ్మకం కలిగియాలి. ఇక నువ్వేం ఫిగర్ చేయకు, నీ సైడ్ నుంచి నీ ఫోరిని ఫాలోయింగ్ చేసుకో, నా సైడ్ నుంచి నేను ఫోరిని లైన్ లో పెడతా. థ్యాంక్ యూ మమ్మీ. ఏంటి బిడ్డ ఏమై? ఏమండి మీ ఫ్రెండ్కి ఏమైనా నరాలు వీక్నెస్? అవేం మాటలండి. ఏం లేదు, పువ్వులు కూడా మహిళ కింద పడేస్తాను. గదేంది బిడ్డ నీ నరాలు గిట్ట గుజ్జుతున్నాయా ఏంది? నిన్ను చూసి కంగారు పడి ఉంటుంది. ఆవిడ్ని చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతుంటే ఆవిడకి ఎందుకంటే నన్ను చూసి కంగారు? మా ఫ్రెండ్ చూస్తే మీకెందుకండి హ్యాపీ? నేను మీ ఫ్రెండ్ ని ఏ లెవెల్లో లైక్ చేసి ప్రేమించానంటే అవసరమైతే ఎదురుకట్నం ఇచ్చైనా పెళ్లి చేసుకుంటాను. నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఎందుకనండి, మా ఇల్లు వస్తు బాగోలేదా? మీ ఫ్రెండ్ మాటలేం బాగాలేదండి, ప్రేమ పెళ్లి అంటే అసలు నాకు నచ్చవు. నువ్వు ఉండి బిడ్డ నేను చెప్తా గానీ, ఇగో పిల్లగా ఇక నుంచి గానీ మా పిల్లలు గానీ లవ్వు కొవ్వు అని తిరిగిన అనుకో మంచిగుండదు, నేను ఇప్పుడే చెప్తున్నా. ఇగో బిడ్డ నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నాతో చెప్పాలి, అంతేగాని ఇట్లా గమ్మున బట్టలు సర్దుకొని ఊరికి వెళ్ళిపోతా అండి ఎట్లా బిడ్డ? ఈ ఊర్లో అసలే హైదరాబాద్లో ఆటోలు మంచోలు కాదు, చాలా డేంజర్. చూడండి మీరు అవునన్నా కాదన్నా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఖాయం, ఎన్నాళ్ళైనా మీ అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమండి రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. అమ్మా మీరు కూడా రావాలి. వస్తా బిడ్డ తోలుకొస్తా. ఓకేరా బాయ్ రా. అసలు ఈ అగ్గిపెట్టి తీసుకో, ఆ దీప వెలిగించు, దెప్పటి కోసే ఓ పని అయిపోద్ది. ఏంటి బాసు కట్టు పదులు లేదా తొందర కోసే? ఊరికి కేక్ కట్ చేస్తే ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందుకని మీలో ఒకళ్ళు పాట పాడితేనే నేను కేక్ కట్ చేస్తాను. పాటనా? అరే నే పాడదు బిడ్డా, నువ్వెందుకు ఫిగర్ చేస్తున్నావు? లాలు దర్వాజా లష్కరు బోనాల పండకు వస్తానని రాకపోతీవి, అరే లక్రీ కబూల బోరికి రబ్బరి గాజులు తెచ్చనని లేకపోతీవి. అమ్మా ఇది జన్మదినం జాతర కాదు. అట్లనా? అయితే ఇప్పుడు ఎవరు పాడతారులా? సీతగారు పాడతారు. నేనా? నాకు అసలు పాటలు రావండి. మీ వాయిస్ వింటుంటేనే తెలుస్తుంది మీరు లతా మంగేష్కర్ అంత సింగర్ అని. ప్లీజ్ పాడండి పాడండి ప్లీజ్ పాడండి పాడు బిడ్డ, అందరికింతగానం బతిమాడుతుంటే పాడకుంటే మంచిగుంటాది, ముద్దు కొడతావు గాని పాడు. కళ్ళలో కన్ని భావాలే స్వరాలల్లగా
డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాపీ అకేషన్ లో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటి బిడ్డా అది? నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఎవరిని? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఎవరు? ఆ అమ్మాయి పేరు సీత. సీత, సీత, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికైతే మీకెందుకు? జర నీ ఉండు. ఏమాయ్ బిడ్డ, ఏమాయ్? ఇంతకంటే ఇంకేం కావాలి? అంతమంది ముందు అతను నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీరంతా చూస్తూ ఊరుకున్నారు. అందుకే నేను ఊరెళ్ళిపోతున్నాను. ఏమండి, ఇదేమన్నా ఇంటర్నేషనల్ ప్రాబ్లమా ఊరదలు వెళ్ళిపోవడానికి? చూసారా, చూసారా, నువ్వు జరిసే భూపరాధులుగా ఏమో ఇంటికి వచ్చి లొల్లి చేయబడితేవేమండి? పెళ్లి చేసుకుంటానంటే లొల్లి చేస్తున్నానంటారేంటి? నేను పెళ్లి చేసుకోను. గదయ్య సంగతి, మా పిల్లలకు పెళ్లి ఇష్టం లేదు. నీకు ఇట్లా పెళ్లి చేసుకుంటా గిల్లి చేసుకుంటా జబర్దస్త్ చేసామంటే మళ్ళీ నేను ఊకోను. ఇగో నేను గట్టి చెప్పిన బిడ్డ, చెప్పిన. చూడు, నీ పేరు సీత కదా అని సాఫ్ట్ గా అడిగాను. ఈసారి ఊరుకోను,
నిన్ను డైరెక్ట్ గా కిడ్నాప్ చేసైనా సరే పెళ్లి చేసుకుంటాను. ఊకేనే గట్ల అంటున్నాడు గాని కోరడు చాలా మంచోడు బిడ్డ. ఇగో నీకు ఇష్టం లేకుండా గట్ల ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు, చేసుకోడు. గదిగాక నువ్వు మేజర్ అవుతీవి, నీ ఇష్టం నీది. కాంతెందుకు ఒక్క మాట చెప్తాయిను, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఎవరి కోసం ఆగదు బిడ్డ. నీ ఎంతకు నువ్వు అమ్మా నేను పెళ్లి చేసుకుంటా అని అడిగిన దాకా నేను నీ పెళ్లి ముచ్చటనే ఎత్తా. ఇక దాలా, ఇగో పిల్లగా అయిండోలి జాలు గాని వెనక తిరిగి మాట్లాడుకుందాం. ఇక ఇంటికి నడు, నువ్వు నడువు నడువు, నువ్వు నడు బిడ్డ, మీదికి నడు నడు, నా తల్లి కాదు దా. కళ్ళ ముందు నీ కండిషన్ ట్యాంక్ బండ్ అయిపోతుందని కళ్ళు కూడా అనుకోలేదురా. ఎన్నిసార్లు ట్రై చేసినా అమ్మాయితో లవ్ వర్కౌట్ కావట్లేదురా. బ్యాటింగ్ దిగిన ప్రతిసారి ఎవడు సెంచరీ కొట్టడా, సచిన్ తెడ్రుకు అయినా అప్పుడు డక్కౌట్ అయిపోతాడు. అబద్ధాలు ఆడకుండా పెళ్లి, ఆటలాడకుండా లవ్ పండదురా. నీకేం తక్కువ చెప్పు, 6 feet హైట్ ఉన్నావు, సెక్సీగా లుక్ ఉంది, సూపర్ ఫేస్ కట్ ఉంది, అన్నిటికన్నా మించిన మంచి రేటింగ్ ఏజ్లో ఉన్నావు. నీకెందుకు ఒక వీక్లో అమ్మాయి చేత ఓకే అనిపిస్తా, కళ్ళల్లో కళ్ళు పెట్టిస్తా, చేతిలో చేయి వేయిస్తా, మాసుపత్రిలో జలగండ్ర పెట్టిస్తా. అదేంట్రా చిన్నపిల్లడు, నీకేం తెలీదు, జబ్ జబ్ ప్యార్ వచ్చా హే, తప్ తప్ దిమాగ్ మే ఐడియా ఆతా హే. అంతేనంటావా? అంతే. పర్దామే దేఖో. హాయ్ సీతా. ఏ సైరా, పెళ్లికి వెళ్తున్నాను, 10 రోజులు లీవ్ తీసుకున్నా, వెంటనే వచ్చేసావేంటి? మీకు ఏం చెప్పమంటారు, పెళ్లి కూతురు సెంట్లో అమ్మే అత్తరు సాయితో లేచిపోయింది, షాదీ ఆగిపోయింది. పాపం కదా, ఆ పెళ్లి కొడుకు ఎంత బాధపడి ఉంటాడో. ఆ బాధ ఏమీ లేదు, వాడు ఇంతకు ముందే మరో దాంతో సెటిల్ అయ్యాడట, అది తెలిసి అది ఈ పని చేసింది. ఏంటో అంతా గందరగోళంగా ఉంది. అర్థమో చేసుకుంటే అంతా సింపులే. మీకోసం చార్మినార్ చౌరస్తాకి వెళ్లి ఈ గాజులు తెచ్చా. మీ వేళ్లు లేత బెండకాయల్లా ఉన్నాయి, మీ చేతులు లేత సొరకాయల్లా ఉన్నాయి, మీ బుగ్గలు యాపిల్ పళ్ళులా ఉన్నాయి. చాలు చాలే గాని, ముందు బుర్కతి చెమట పట్టలేదు. ఏ ఈ నెల రోజులు మొగాళ్ల ముఖం చూడకూడదని అల్లాకి మొక్కుకున్నా. నేను ఆడదాన్ని కదా, నా మొహం చూడ్డానికి. నువ్వు ఆడదానివే, చుట్టుపక్కల మగాళ్ళు లేరా? ఇంతకి ఏం మొక్కుకున్నావు? నీకు నాకు త్వరగా షాదీ అవ్వాలని. చాలే ముందు పని చూడు. షాదీ అనగానే కోపం వచ్చిందా? నీకోసం మొగల్ బిర్యానీ తెచ్చా, లంచ్ ఎవరిలో కలిసి తిందాం. ముందు పని. ప్రతిరోజు ముద్దా పప్పు నెయ్యి ఏమి తింటావు? మొగల్ బిర్యానీ తెచ్చాను తిను. ఏంటే సైరా, వాసన ఘుమాయిస్తోంది, మాకు కసరు చూపించవే. ఇంత కష్టపడి తెచ్చింది మీకోసం కాదు, సీతా కోసం. నోరు తెరు సీతా. నేను తింటానుగా, నా చేతితో తినిపిస్తే నాకు తృప్తి. తిను. ఏమిటో సీత మీద అంత ప్రేమ? మీకు అర్థం కాదులే, నువ్వు తిను సీత. ఏంటి సైరా, అతను వాడు నా మాజీ మొగుడు సత్తర్ సాహెబ్ ఫ్రెండ్, అత్తర్ సాహెబ్. అయ్యో అత్తర్లు అమ్ముతాడా? చిచి, వాడి ముఖం ఎవడైనా అమితే తీసి రాసుకుంటాడు. ఒక్కసారి ఊవను ఇజ్ రాత్ కి సుభాన్ పూల్ కి లహే గుల్షన్ గుల్షన్ దిల్ వాలే దునని లే జాంగే హమ్ ఆప్కే హై కౌన్ ఒక సంగ టీ చేసుకున్నా. ఇలా హిందీ సినిమా పేర్లు చెప్తే నాకు చిరాకు. పోనీ తెలుగులో చెప్తాను, ప్రేమ దేశంలో నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా రా, నిన్నే పెళ్ళాడతా, దొంగ ఆట. ఓ మేరీ జంబర్ గంజి, ఓ మేరీ ప్యారీ బెహన్, నువ్వే చెప్పు. దాని కుడికాల్లో చూడుందని ఆ సత్తర సాహెబ్ వదిలేశాడు. చూడి ఉన్నా పర్వాలేదు, నా గుండెల్లో గుడి కట్టుకుని చూసుకుంటాను, నా మాట వింటం లేదు, నువ్వేనా చెప్పు బెహన్. మేరీ జాన్ బుల్బుల్లి, నాతో నిఖాకి ఒప్పమని చెప్పు బెహన్, నీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అదేం పనండి. ఓ మేరీ ప్యారీ బెహన్, దాని బుర్కా చూడటమే గాని బుర్కా లోపల ఏముంది కూడా నేను చూడలేదు.
ప్రేమ గుడ్డిది, పేరందా ఖానూన్, అమితాబ్ బచ్చన్ రజనీకాంత్. ఈ అందా ఖానూన్ హై, ఈ అందా ఖానూన్ హై, ఈ అందా. ఓ మేరు జిలేబీ, ఓ టైరో, ఓ టైరో, టైరో బను, మై బి ఆతా, తుమారే పిచ్చి కడతా. టైరో నువ్వు ఎక్కడికే, లేడీ స్పెషల్ కనబడలే. అరే ఓ మేరు టైరో బను, ఇగా ఇగా టైరో టైరో, మై బి ఆతు, ఆగు, నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు, నేను చచ్చిపోతా. ఏ అందా ఖానూన్ హై, ఈ అమితాబ్ బచ్చన్ హై, ఈ రజనీకాంత్ హై, ఈ శ్రీనివాస్ హై, హై బాబాయ్. తుమ్ జావో. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, ఒకరినొకరు విపరీతంగా నచ్చేశారు. ఇక తాంబూలాలు పుచ్చుకోవడమే తరువాయి. అది సరేలేవయ్యా, వరకట్నం వద్దన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే పెళ్లి చూపులు వేళ్ళింట్లో కాకుండా మా ఇంట్లో కాకుండా ఇలాంటింటి ముందు ఏర్పాటు చేశారేంటండి? అది పెద్ద సీక్రెట్ అండి. మొన్న ఇలాగే పెళ్లి చూపులకు వెళ్తే మా నాన్నగారు, మాది గురుజార వంశం, మేము వరకట్నం పుచ్చుకోమన్నారు, అంతే ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా? అది కాక వాళ్ళు నా చెల్లెని శంకించారు. అలాగా? అవును, అందుకే నా మగతనం చూపించడం కోసం ఇలాంటి ఇంటి ముందు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఒక 10 నిమిషాలు మీరు కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి నేను మగాణని నిరూపించుకొని పెద్ద సర్టిఫికెట్ తెచ్చుకుంటాను. ఏంటంటే పెళ్లి చూపుల్లోనే పెళ్లి కూతురు ముందు, పెళ్లి కూతురు తల్లిదండ్రుల ముందు వ్యభిచారం చేస్తానని ఎంత ధైర్యంగా చెప్తున్నారా? నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతకి మీరు ఎవరండి? ఈ ఏరియా సెట్ ఇన్స్పెక్టర్ ని. భామనే సత్యభామనలో కమల్ టాప్ యాక్టింగ్ ఇచ్చాడు. ఈ వేషంలో నువ్వు ఆహా, ఘోషా పిల్లగా నీ నటన, ఓహో సూపర్ రా బాబు. అందుకేగా నేను నిజమైన సైరా అనుకుని సీత నాకు దగ్గరవుతోంది. ఆకాశవాణి వార్తలు చెప్పినట్టు నీ మాటలు వింటాం కదరా, జెమిని టీవీ సూపర్ సీన్ లా నీ లవ్ సీన్ చూడాలందరా. కమా అయితే ఫాలో మీ. సీత సీత, నాకు రాత్రి కలొచ్చింది, మా నిద్దరికి పెళ్ళైనట్లు, నీకు హిందూ టైప్ లోను నాకు ముస్లిం టైప్ లోను పెళ్ళైనట్లు. కళ్ళ పెళ్లి జరిగిందా? ఎందుకు, నిజంగానే పెళ్లి జరిపిస్తా. ఎందుకు సీతాయి, సైరాని ఇంత గట్టిగా కొట్టావు? సైరా. ఎస్ మేడం. ఇలా వేషాలు వేసుకుని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. సీత ప్లీజ్, నేను చెప్పేది విను. సీత ఒకసారి నేను చెప్పేది విను. ఏం వినాలి? మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారు, అంతేనా? అది కాదు సీత. నా వెంట పడితే నేను ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? సీత ఒకసారి నేను చెప్పేది విను. మీరంటే నాకు ఇష్టం లేదు, అసహ్యం. ఇప్పుడు కూడా మాట్లాడాలా? మాట్లాడాలి. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలిసే వరకు మాట్లాడాలి. నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నీ మీద ఉన్న ప్రేమ నాకు మారదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీకోసం ఏం చేయమంటే అది చేస్తాను. కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదని మాత్రం అనకో. మిమ్మల్ని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా నా దరిద్రం మీకు చుట్టుకుంటుందండి. నేనెవరికి ఏమీ కానీ నష్టజాతకు. నువ్వు దూరం అయితే నేను నష్టజాతకుండా అవుతాను సీత. నన్ను పెళ్లి చేసుకుంటే మీ జీవితం నాశనం అయిపోతుందండి. నేను చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. నేను పుట్టగానే మా అమ్మని పోగొట్టుకున్నాను. నువ్వు లేకపోతే నేను అన్ని పోగొట్టుకున్నవాడు అవుతాను సీత. నీకు పిచ్చెక్కింది? లేదు, నాకు ప్రేమ ఎక్కింది. చూడండి, మీరు నన్ను ఇలా ఏడిపించారంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు కాదంటే నేను ఆత్మహత్య చేసుకుందామని ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఎందుకండి నన్ను మాటలతో చంపుతారు? మీకు దండం పడతాను, నన్ను విడిచిపెట్టండి. సీత 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 సీత, చెప్పేది విను. సీత తలుపుతారు ప్లీజ్. సీత, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కాదు, నేను నష్టజాతకురాలని నువ్వు అంటుంటావు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నువ్వు నిజంగా నష్టజాతకురాలివే అయితే ఈ విషయం తాగిన వెంటనే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. నీ జాతకం మంచిదే అయితే, నా ప్రేమ నిజమే అయితే ఈ విషయం తాగినా నేను బ్రతుకుతాను. Thank you.
పగలేడు పెడుస్తున్నావు. నీది నష్ట జాతకమే అయినా నువ్వే కావాలని ఎంత పడుతున్న పిల్లగాన్ని ఎంటకెళ్ళకి తీసి పడేస్తున్నావు. ఏం చూసుకోలే నీకు ఈ పగరు. మనిషికన్నిటికంటే పెద్ద ప్రమాదం సావు. గసొంటి సావుని కూడా నీ కోసం కోరి తెచ్చుకున్నదంటే గా పిల్లగాడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నువ్వు ఒక్కసారైనా ఆలోచించినావా? అతని మీద ప్రేమ లేక కాదు, నా వల్ల అతనికి ఏమైనా చెడు జరుగుతుందేమోనని భయంతో కాదన్నాను. ఇంతకన్నా చెడు ఇంకేం జరగాలి? అందము చదువు కొలువు అంతస్తు ఉండి కూడా ఏమీ లేని నీ కోసం పిచ్చోడు లెక్క తిరిగిండు. ఆఖరికి బిడ్డ సావుని కూడా సిద్ధపడ్డాడు. ఈ పిచ్చి నమ్మకాల కోసం జాతకాల కోసం బంగారం అటువంటి మనిషిని పొట్టను పెట్టుకున్నావు కదే. ఎన్ని దినాలు అందరూ నీవు నష్ట జాతకురాలి అంటుంటే నేను నమ్మలేదు. కానీ కానీ ఇప్పుడు చెప్తున్నా నేను, నీ కోసం సావును కూడా లెక్క చేయకుండా నిన్నే పెళ్లి చేసుకుని సిద్ధపడ్డ విజయ్ ఇప్పుడు బతకలేదనుకో, నువ్వు నిజంగా నష్ట జాతకురాలివే, నష్ట జాతకురాలివే, నష్ట జాతకురాలివే. హీజ్ ఆల్ రైట్, మీరు వెళ్ళి చూడొచ్చు. నేను వచ్చాను విజయ్, విజయ్ చూడు, విజయ్ విజయ్ చూడు, విజయ్ విజయ్. సీత, సీత ఎప్పటికైనా నమ్ముతావా? నమ్ముతాను విజయ్, నీకు నా మీద ప్రేమ ఉందని. అది కాదు, నువ్వు నష్టజాతకురాలివి కాదు. ఎందుకంటే నేను విషం తాగిన చనిపోలేదుగా. పోరు ఇష్టపడుతున్నది వల్ల మనసు మారిపోగలదు. నువ్వు డబ్బులు లేచి పుస్తకట్టు. నా సొంతమైన ఈ సంతోషంలో కళ్ళు తెరచి కలసే కంటున్నా, ఒళ్ళు వరసి ఏదో అవుతున్నా. ఈ బంధాన్నే శ్రీకారంగా నూరేళ్ల కావ్యం రాసి కాలాన్ని ఆహ్వానిస్తున్నా. చేతి కందని కందమామ నా సంతమైన ఈ సంతోషంలో కళ్ళు తెరచి కలసే కంటున్నా, ఒళ్ళు మరచి ఏదో అవుతున్నా.
నియోగతే నిధి నిక్షేపాలు సాక్షాత్తు శ్రీలక్ష్మీ నూగా ఒట్టి మాట కాదమ్మ నా ప్రేమ చిరమ్మంటున్నా చేరుకోవచ్చులకమ్మ చేతి అందని చందమా నా సొంతమైన ఈ సంతోషంలో కళ్ళు తెరచి కలరే కంటున్నా తోళ్ళు మరపు ఏదు అవుతున్నా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని భయంగా ఉందండి. చాలా అనుకుంటారు. హాస్పిటల్లో పెళ్లి చేసుకున్నందుకు, హనీమూన్ అయ్యేదాకా ఇన్ఫామ్ చేయనందుకు, హనీమూన్ 24 గంటలైనా ఇంకా పిల్లలు పుట్టినందుకు చాలా అనుకుంటారు. మీ మేనకోడలు జాతకం, మీ అబ్బాయి జాతకం బ్రహ్మాండంగా కలిసిపోయి వీళ్ళిద్దరికి పెళ్లి అయితే పోయిన మీ వారు మళ్ళీ వీళ్ళ కడుపున పుడతారమ్మా. ప్రపంచం మొత్తానికి మూఢనమ్మకాలపిచ్చి వదిలించగలం గాని మా అమ్మకు నా జాతకాలపిచ్చి మాత్రం వదిలించలేదు. కానీ మా అమ్మ ఇప్పుడు నా మాట కాదందు. ఎందుకు కాదన్ను? నేను అడిగిన కట్న కానుకలు మీరు ఇవ్వలేకపోతే ఈ సంబంధం ముమ్మాటి కాదనే అంటారు. నీ మనసు మంచిది కాబట్టే దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నావు, గాని నిజంగా నువ్వు కట్న కానుకలు అడిగితే నీతో మేము తోగలమా చెల్లెమ్మా? నాకు కావలసింది కట్న కానుకలు కాదన్నయ్యా, జాతకం. అది కలిసింది కాబట్టి ఇది నా ఇంటి కోడలేనిట్టే లెక్క. అసలు మా అమ్మకి తన మేనకోడిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ. అఫ్కోర్స్ నువ్వు కలవకపోతే చేసుకునేవాడేమో. ధ్రువంతే రాజాభరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారహిత ధ్రువం. మందపాటి చలపతిరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలజను, నాగళ్ల పార్వతమ్మ గారి ఏకైక కుమారుడు చిరంజీవి విజయకిచ్చి వివాహం చేయటకు పెద్దలు నిశ్చయించినారు. తాంబూలాలు మార్చుకోండి. ఎలా గోపి, బాగున్నావా? బాగున్నాను బాబు. లాసీత విజయ్, ఈ అమ్మాయి నా భార్య.
మా పెళ్లి అనుకోకుండా జరిగిందమ్మా. బాబు, నువ్వు రోడ్డు మీద పోయేదాన్ని దేన్ని చేసుకున్నా నేను బాధపడేదాన్ని కాదురా. నేను నా తమ్ముడు కోసం చూసి నష్టజాతకురాలని తెలిసి వదిలేసిన పిల్లరా ఇది. క్షమించమ్మా, నాకే జాతకాల మీద నమ్మకం లేదు. నీకు లేకపోయినా నాకుందిగా బాబు. ఏమే పెళ్లి చూపులకు వచ్చి నిన్ను కాదన్నామని నా కొడుకే వలేసి పెళ్లి చేసుకుని వచ్చావా? అమ్మా, సీతకేం తెలీదు, తను కాదన్నా నేనే కావాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. పిచ్చిరావా, నా పిచ్చి, నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో వీళ్ళందరూ నువ్వు వచ్చిందాకా ఆగుదామని చెప్పినా వినకుండా తాంబూలాలు సిద్ధం చేశాడు. నువ్వు కూడా నా మాట కాదనవనే సీతను పెళ్లి చేసుకున్నానమ్మా. బాబు, నువ్వే తన భర్తవని తనే ఇంటి కోడళ్ళని నమ్ముతున్న శైలజకి ఏం సమాధానం చెప్తావు? నేను శైలజని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పలేదే. నువ్వు అనక్క, దీన్ని 10 నిమిషాల్లో ఊరు దాటించేస్తా. నా భార్యని ఇంకొక మాట అన్నావంటే అమ్మ తమ్ముడు అని కూడా చూడకుండా నిమిషంలో నేను గేటు దాటించేస్తాను. చాక అమ్మా, నేను పెళ్లి చేసుకుని వచ్చింది నీ ఆశీర్వాదం కోసం, అంతేగాని ఇలా గడప బయట నిలబెట్టి పంచాయతీ పెట్టించుకోవడానికి కాదు. బాబు, ఇది రాగానే నట్టింట్లో పశువు కుంకాలు నేలపాలు చేస్తున్న నష్టజాతకురాలు, ఈ గుమ్మం దాటి లోపల రావడానికి నేను ఒప్పుకోను. మంచిదమ్మా, నా భార్య అడుగు పెట్టడానికి వీలే నీ ఇల్లు నాకు అక్కర్లేదు. లాసీత, ఇదేమన్నా నీకు ధర్మంగా ఉందా? నీ మీద ఏగ వల్ల దోమ వల్ల చూసి భరించలేనని నీకు తెలుసు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కరెంటు పోతే నిద్ర లేక నీ ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందోనని తెల్లవారులు విసురుతూ కూర్చునేదాన్ని. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేననే నా బలహీన తెలిసే కదరా నువ్వు వెళ్ళిపోతున్నావు. పోలే బాబు, నువ్వు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. ప్రియా, వీళ్ళకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళమ్మా. కొడుకా లోపలికి పెట్టిరండి. ఆగిపోయిన పెళ్లికి తాంబూలాలు ఎందుకన్నాయా? ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్ని మళ్ళీ జరగలేదురా. తాంబూలంలో సున్నం ఎక్కువైతే నోరు పొక్కుతుంది, అది భరించగలిగితే నోరు బాగా పండుతుంది. ఇది కూడా అంతే. ఈ ఇంటి కోడలనే సున్నాన్ని భరించగలిగితే రేపటి పంటంతా మనదేరా. పార్వతమ్మా, అత్తల సంఘం చాలా వీక్ అయిపోయిందట, అందుకే నీ కొడుకు చప్పా పెట్టుకుని పెళ్లి చేసుకొచ్చాడు. చేసుకుంటే చేసుకున్నాళ్ళేమ్మా, నీ కోళ్ళకు కుజదోషం ఉందటగా. అంత నా తలరత. అవునులేమ్మా, 4 హెడ్లో రాసిందే 4 గ్రౌండ్లో జరుగుతుందని, దాని నెత్తి మీద కుజదోషం రాసుంటే నువ్వేం చేస్తావులే? ఇదేం చేస్తుంది? అంతా దోషమే చేస్తుంది. ఆ సుబ్బి కోడలికి కుజదోషం ఉన్నందువల్లేగా కంచు స్తంభం లాంటి కుర్ర కారు కింద పడిపోయాడు. అలాగా ఆ పెళ్ళేం చూస్తుంది పాపం? కట్టుకున్న వాళ్ళంతా కార్ల కింద పడి చస్తున్నారని ఏకంగా కార్ డ్రైవర్నే కట్టుకుందమ్మా. పోనీలే పోనీలే ఏంటి, ఈసారి ఆ కారు డ్రైవరు ఏకంగా లారీ కింద పడి చచ్చిపోయాడు. జాగ్రత్త పార్వతమ్మా, జాతక దోషాలు నివృత్తి చేసుకోకపోతే ఇంట్లో పెట్టాల్సిన దీపాలు రేపు సమాధుల మీద పెట్టాల్సి వస్తుంది. ఊరుకుండర్రా, నేనే భయపడిచి వస్తుంటే మీరు ఇంకా భయపెడుతున్నారు. వాడు తాళి కట్టి తీసుకొచ్చాడు, నేనేం చేయను? T20ని వాడాలి. అవును, ఒకప్పుడు T20 ఎన్నో సమస్యలకి పరిష్కారం. దీన్ని గదుల్లో చదివితే కీటకాలు నశిస్తాయి, కాఫీల్లో కల్పిస్తే కోడలు నశిస్తారు, అంతే. ఇంత అమాయకురాలను వదిలి ఆ దరిద్ర కొట్టు దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు.
ఇంకేం ఆలోచించవు పార్వతమ్మా. ఈ రాత్రికి వంటింట్లో సిలిండర్ ఓపెన్ చేసాయి, రేపొద్దున్న నీ కోడలు వంటింట్లో పంపు, నీ పీడ వేరగడైపోతుంది. నేను చెప్పేది నీ కోడల మీద పగతా కాదు పార్వతమ్మా, నీ కొడుకు 10 కాలాల పాటు పైలట్ గా గాల్లో తిరగాలని. త్వరగా దిగండి రండి. హలో, ఐఎమ్ సూర్యకాంత్, గ్లాడ్ టు మీట్ యూ. హలో హలో, ఐఎమ్ ఛాయాదేవి. హలో, ఐఎమ్ వాణిశ్రీ. ఐఎమ్ జయచిత్ర. ఐఎమ్ జ్యోతిలక్ష్మి. మేమంతా ఎవరు, ఎందుకు వచ్చావనా? నువ్వు న్యూ ఎంట్రీవిగా, నీకు తెలియదులేమ్మా, ఈ ఊళ్ళో అత్తలంతా కలిసి ఓ సంఘం పెట్టారులేమ్మా, కోడళ్ళని ఎలా చంపుతావా అని. అందులో మీ అత్త మా అత్త మెంబర్స్. మన ఈ కోడళ్ళ సంఘాన్ని స్టేట్ నుంచి సెంట్రల్ లెవెల్ లో డెవలప్ చేద్దాం అనుకున్నాం, కానీ ప్రస్తుతానికి జిల్లా లెవెల్లోనే అభివృద్ధి చేశాం. ఎందుకంటే అత్తల బారి నుంచి కోడళ్ళని రక్షించుకోవడానికి. అత్త యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అత్త నిన్ను ప్రేమగా పిలిచింది అనుకో, ఆ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండు, ఏ ప్రమాదమైనా జరగచ్చు. రోజు పొద్దున్న లేచి గ్యాస్ స్టవ్ ను వెలిగించుకో, రాత్రంతా గ్యాస్ లీక్ చేసి నిన్ను చంపడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఎనీ టైం మీ అత్తగారితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు చేతికందనంత దూరంగా ఉండి మాట్లాడు. సో ఈ పేజర్ నీ దగ్గర ఉంచుకో, మన సంఘం మీటింగ్ టైమ్స్, సందులోని అత్తల ప్లాన్స్ అప్ టు డేట్ గా నీకు తెలియపరుస్తాం. ఓకే? అక్కర్లేదు, పర్వాలేదు, తీసుకో, మీ అత్త నుంచి నీకు ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఇదిగో, మా అత్త ఎలాంటిది కాదు, ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు నాకు ఇవ్వకండి. ఆగు, నిన్న కాకమ్మ నచ్చావు, తేడాలు వస్తే సండే లేదు మండే వెళ్ళిపోతావు, అప్పుడే పాలిటిక్స్ ప్లే చేస్తున్నావా? నేనా? అబ్బా, ఆహా, కోడళ్లతో నక్సలైట్ మీటింగ్ పెట్టావు, మా అత్తని హిట్ లిస్ట్ లో ఎక్కించావు, అదే ఉంటే నేనా అంటూ ఆకుపు అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతున్నావు. పేదలు ఒకటే ఇచ్చారా, పిస్టల్ కూడా ఇచ్చారా? చూడు, నిజా నిజాలు తెలియకుండా మాట్లాడుతున్నా. ఏంటి నిజం? మీ మొగుడు పెళ్ళాల మధ్య ఫిట్టింగ్ పెట్టి నిన్ను మీ ఊరు బస్ ఎక్కించేసి నీ మొగుడిని నేను పెళ్లి చేసుకుంటాను. అరే, నేను చెప్పిందంతా నిజమని నమ్మేశావా? ఊరికే, ఇంటికి కొత్త కూడదు కదా, అందుకని కొంచెం రాగించేశాను. నాకు తెలుసా కానీ ఇలాంటి దానివో, ఆ చిన్నుడికైనా మచ్చుంటుందేమో కానీ నీ మొహం మీద చిన్న మొటిమి కూడా ఉండదు. ఐ లైక్ యూ. ఉరే 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 ఉరే, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కనబట్లా, అన్నం అరగలేదు, తాంబూలం వేసుకున్నా. అంత అజీర్ణం చేస్తే ఆమెతో దాకా అంతేగాని, ఈ ఆకులు తిన్నావంటే మొలతాడు తెగేదా కొడతా. మొలతాడు తెగడానికి ఇవేమన్నా ఆకులా, బంగారం రేకులా? అంతకంటే ఎక్కువేరా? ఆ సీత చెవిలో పువ్వులెట్టి ఈ ఆకులు నా చెల్లి చేతిలో పెట్టి నా కూతురు పెళ్లి చేస్తానని శపథం చేశారా? నువ్వేదో పెద్ద సీరియస్ విలన్ లా ఇక్కడ ఛాలెంజ్లు శపథాలు చేస్తూ ఉండు, పైన రొమాంటిక్ హీరో పెళ్ళాంతో కలిసి సింగిల్ లక్స్ సోపుతో నురుగొచ్చేలా స్నానం చేస్తున్నాడు. నువ్విక్కడ పెద్ద ఛాలెంజ్లు శపథాలని ఓ రెచ్చిపోవడం తప్పితే అక్కడ రియాక్షన్ తుర్రు. వానపాటైపోగానే వాంతులు అవ్వడానికి ఇది సినిమా కాదురా, జీవితం. పాము కాటేసిన 10 నిమిషాలకు విషం ఎక్కినట్టు మనం చేసిన శపథాలు పండటానికి కూడా టైం పడుతుంది. మన శపథాలు పండుతాయో మధ్యలోనే ఎండుతాయో నాకు మాత్రం తెలియదు గాని బ్రదరు, ఈ లోపున మన డాక్టర్ కి ఏజ్ ముదిరి ఎవడుతూనో తుర్రు తుర్రు, ఇక్కడ నువ్వు కుర్రు కుర్రు. బ్రదరు, నీ కుడి చేయి ఒకసారి ఇలా చాపము. ఏంట్రా జాతకం చెబుతావా? ఇదిగో నీ తాంబూలం, వస్తా. ప్రియా, ప్రియా, పువ్వులు తీసుకురామా. అలాగే అత్తయ్యా. ఏం చేస్తున్నావే, తెస్తున్నావా? తీసుకొస్తున్నాను అత్తయ్యా. ఏం పిల్ల. అత్తయ్య నిన్ను పిలుస్తున్నాక నన్ను పిలిచి నువ్వు పోలిస్తే నా కోడలు ఎంత మంచిదో ఎంత చురుకైందో అని ఆనందపడుతుంది. అయినా ఇలాంటి టైములోనే అత్తయ్యని బాగా కాకపట్టాలి, లేదనుకో మీ ఇద్దరు పాము ముంగిసల క్లాష్, ఇండియా పాకిస్తాన్ సెపరేషన్, ఆ తరువాత ఇల్లు కాశ్మీర్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు వెళ్ళమంటుంటే. ఏమే
పూలు తీసుకురావడానికి ఇంతసేపా? అది ప్రియా ఏమంటే. ఓహో తమరా, పసుపు కుంకాలతో 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లు. అత్తయ్య గారికి నా మీద కోపం పోయిందండి. అవునా? అవునండి, ఇప్పుడు నేను పూరి ఇవ్వడానికి వెళ్తే నన్ను దీవించిందండి, నాకెంత సంతోషంగా ఉందో. ఈ సంతోష సమయంలో స్వాగతం ఎదను పొంగే ప్రేమామృతం అంకితం నీలంకితం ఇక నీడన జీవితం నిన్న మొన్న శూన్య మాసాలు మంచాలు అల్దారాశి నీకు ఆహ్వానం స్వాగతం సుస్వాగతం ఎదలు పొంగే ప్రేమామృతం అంకితం నీలంకితం ఇక నీడన జీవితం గిళ్ళ బీట చూడాలి గుండెల్లో కలిపేటి చెక్కిన గాడు పండాలి ముద్దు నగలేదు కన్నా దిసొగసిప్పుడు మదిలో మల్లె పొదరిల్లేసుకుంటాను స్వాగతం స్వాగతం ఎదలు పొంగే ప్రేమామృతం అంకితం నీలంకితం ఇక నీడన జీవితం కాళ్ళు వచ్చిన తర్వాత కూడా నీకెందుకమ్మా ఇష్టమా? నన్ను చూసుకోవడానికి సీత ఉంది కదా, అమ్మ వడ్డిస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? వచ్చి వడ్డించు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో రా. Thank you.
పదవి పోయిన ప్రధానమంత్రికి పెద్దరికం ఒకటే మిగిలినట్టు కోడలొచ్చేసరికి అక్క పాత సామానై మూలపడింది. చూసావా చెల్లెమ్మ, కోడలొచ్చిన 2 రోజులకే నీ సామ్రాజ్య వైశాల్యం ఇంటి నుంచి వంటింటికి మారింది. ఇంకో 2 రోజులు పోతే అరుగు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతావు. అలా నించోపోతే ఎదురు రావచ్చు కదా. మీకు అలాంటి వాటి మీద నమ్మకం లేదుగా. మై స్వీట్ డార్లింగ్, నమ్మకం కోసం కాదు, మళ్ళీ నా ఇంటికి తిరిగి వచ్చే వరకు నీ రూపం నా కళ్ళలో ప్రింట్ అయి ఉండడానికి. గో, కమ్ ఆన్. పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే మొగుడికి తాటా చెప్పేస్తోంది. అవువా, ఇలా ఊరుకుంటే పారతం కొడుకుతోటి కూడా తాటా చెప్పించేసి నాకు ఉందే. ఎక్కువగా ఊపకో, జాయింట్లు జారిపోగలవు. ఏమిటి, పొద్దున్నీ చూస్తున్నా తెగరెచ్చిపోతున్నావు. నేనేం చేశాను అంటే ఏం చేశావో కూడా తెలియనంత పొగరెక్కిందన్నమాట నీకు. ఎవరికి పొగరో తెలుస్తూనే ఉంది. ఏమిటే, మాటకు మాట సమాధానం చెప్తున్నావు? మాటకి మాట చెప్పక మీరనే మాటలన్నీ మూట కట్టుకుని ఏడుస్తూ కూర్చోవాలా? ఏడుస్తూ కూర్చోవద్దే, ఎగేసుకుని వీధిపడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన పడగదిని వీధిలోకి తీసుకురావడం సంసార లక్షణం అనిపించుకోదు. మొగుడికి వెళ్లి రమ్మని చెప్పడం కూడా సానిపనా? ఆహా, చేతులు బారలు చాపి ఎలక్షన్ లో ఊపినట్టు ఊపుతూ ఉంటే దారిని పోయే ప్రతి మగవాడు తనకేసే ఊపావనుకుని రాత్రికి వచ్చి తలుపు కొడతాడు కదా చెల్లెమ్మా. దీంతో నీకు మాట్లాడరా, ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి నా కొడుకు పనుల్లో తలదోర్చడానికి వీల్లేదు. వాడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వాడేం కట్టుకోవాలో, వాడేం తినాలో, ఎలా ఉండాలో, వాడి అవసరం ఏమిటో చూసింది నేను. ఈ రోజు తగుదనమ్మా అని నువ్వు వచ్చి వాడి పనుల్లో దూరితే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? మరి నేనేం చేయాలి? జైల్లో ఖైదీలా గదిలో కూర్చోవాలా? నువ్వేం చేస్తావో మాకు అనవసరం. మా అక్క కొడుకు పనుల్లో నువ్వు అడ్డొస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీ అక్కకి కొడుకు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఆ కొడుక్కి పళ్ళు తోవడం దగ్గర నుంచి పాదాలు నొక్కడం వరకు ఆమె చేయాలనుకున్నప్పుడు మధ్యలో నేనెందుకు? కొడుకు చేత తాడి కూడా మీ అక్కకే కట్టించలేకపోయారా? చూసావా, మేము ఆ రోజు చెప్తే నువ్వు వినలేదు. నువ్వు చాలా మంచిదాని కాబట్టి అత్తల గురించి చాలా మంచిగా ఊహించుకుంటున్నావు. అత్తలు కనిపించిన దెయ్యాలు, చురకత్తులు లాంటి వాళ్ళు. పెళ్ళై పెళ్ళా వచ్చినా అత్తలు తమ కొడుకుల్ని చెప్పు చేతలో పెట్టుకోవాలనుకుంటారు. తమ కొడుకుని కోడలు ఎక్కడ కొంగురు ముడి వేసుకుంటుందోనని ఫిట్టింగులు పెట్టి విడగొట్టాలని ట్రై చేస్తారు. ఆ కోడలు కొంచెం ఓవర్గా బిహేవ్ చేసిందనుకో, నిద్రపోయేటప్పుడు మొహాన దిండేసి నొక్కి చంపేస్తారు. అందుకే దీన్ని దిండి కింద దాచించుకో, ఎనీ టైం నీకు చాలా ఉపయోగపడుతుంది. అక్కర్లేదు, మా కుటుంబ విషయాల్లో మీరెవరూ జోక్యం చేసుకోకండి, వెళ్ళండి. నీ జాగ్రత్త కోసమే చెప్పావమ్మా, ఇష్టమైతే ఉంచుకో, లేకపోతే లేదు. మా కోపం అంటే వయసులో ఉన్న పిల్ల దిట్టమైన మగోడు చూసుకుని ఇలాగ ఎత్తుకొచ్చేస్తారండి. ఎత్తుకొచ్చేస్తారు కదండి, ఆ 3 రాత్రులు కాపురం చేస్తారండి. కారం చేస్తారు కదండి, కాపురం చేసాకనండి, ఇష్టమైతేనండి ఆడుతోటం ఉంటదండి. లేదంటే ఆ ఉద్దేశం వేరే వాడిని ఎత్తుకొచ్చేస్తుందండి. అది సరేనయ్యా, నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను, నువ్వేమంటావు? నేనేమంటానండి చెప్పండి బాబయ్య, ఏ కళ్యాణ మండపం వెనకాల బుక్ చేయమంటారు, ఏ స్టార్ హోటల్ వెనకాల బుక్ చేయమంటారు? ప్రతిదానికి వెనకాల బుక్ చేయమంటారా, వెనకాల బుక్ చేయమంటారా అంటావేంటయ్యా? అదేదో ముందు చేయొచ్చుగా. అది సరే గానీ నేను దమ్మిడి కూడా కట్నం తీసుకోలేయ్యా. కట్నం తీసుకోరా, అదే కుదురుతుందండి. అన్న కూతురికి కట్నం ఇవ్వలేదని మా ముచ్చిదాకా వాళ్ళు తెలిసిందనుకోండి, ఒక మీద కాంట్రీ చూపెత్తారండి. అయ్యా, వాడేదో ఇవ్వడానికి తెగ ముచ్చట పడిపోతున్నాడు, అదేదో ఇవ్వనివ్వండి. ఫోన్ నేను తీసుకుంటాను, ఇవ్వనివ్వండి. ఆయ్, మా బాగా చెప్పారండి, మా తాత మా బాబుకే 8 ఇచ్చాడండి, మా బాబు నాకు 6 ఇచ్చాడండి. కనీసం నా అల్లుడికి ముందున్న 3 ఇవ్వాలి కదండి. ఏంటవి? గుడి ముందున్న 3 మెట్లండి. అదే ఆ ఇద్దరు కలిసి దాని మీద అడుక్కోవచ్చండి, అద్దెకిచ్చుకోవచ్చండి, ఆలకాలకి ఇష్టం అయితే అమ్మేసుకోవచ్చండి. సీతా, టిఫిన్. తెస్తున్నానండి. త్వరగా తీసుకురా.
గీతెక్కడా? ఏరా, టిఫిన్ పెట్టడానికి నే పనికిరానా? చచ్చా, అది కాదమ్మా, నీకు ఈ శ్రమ ఎందుకని? బిడ్డకి టిఫిన్ పెట్టడం శ్రమే ఉందిరా. ఆహా, టిఫిన్ అదిరిపోయిందమ్మా, నువ్వే చేసావా? నేనే చేశాను. ఇంకో దోశ అయినాయా? వెయ్. ఏమైందిరా? ఏమైందిరా? ఏం లేదమ్మా, తల మీద బల్లి పడింది. అమ్మో, తెరుసు కలహంరా. ఏమిటి అరిష్టం, నా బిడ్డకి ఏమీ కాకుండా కాపాడు. అమ్మా, ఇల్లన్న తర్వాత ఈగలు దోమలు బలులు పడ్డం సహజం, ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అన్నారు. ఈ మహాతల్లి కాలు పెట్టిన దగ్గర నుంచి అన్ని అరిస్తాలే. ఇక్కడే ఉంటే నువ్వేమైపోయా వాడివో? అమ్మా, నీకు చేదస్థం ఎక్కువైపోయింది, దానికి తుప్పట్టింది తెగింది, దానికి దీనికి ఏమిటి సంబంధం? సీత, అమ్మ ఉన్న పాతకాలపు ఆలోచనలో నువ్వేం పట్టించుకోకు. భగవంతుడా, ఏమిటి మాకి పరీక్ష? వాడక్కడి నుంచి లేవడం ఒక క్షణం ఆలస్యం అయితే ఏమైపోయి ఉండేవాడు? రోజు నువ్వు చేసే పూజల వల్లే నీ కొడుక్కి ప్రమాదం జస్ట్లో మిస్ అయింది. లేకపోతే వెదురు బొంగులకి నేను, మట్టి కుండలకి అన్నయ్య పరిగెత్తాల్సి వచ్చేది. అబ్బాయికి ఏం కాలేదుగా వదినా, ఎందుకు అనవసరంగా ఏడుస్తావు? వాడికి ఏమన్నా అయితే నువ్వు బాధపడ్డా అందం. నువ్వు మోస్తావా? ఒళ్ళు పెంచావు కానీ బుర్ర పెంచలేదు. ఎప్పుడేం మాట్లాడాలో తెలిసావు. ఇదంతా కోడలు జాతక ప్రభావమే చెల్లెమ్మా. ఆవిడ ఇంట్లో అడుగుపెట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, ఎన్ని అనర్థాలు జరిగాయో చూసావా? ఇంకా ముందు ముందు ఎన్ని జరుగుతాయో ఏమో. ఏం జరుగుతాయి? ఈరోజు షాండ్లి ఏర్పడింది, రేపు ఇల్లు మొత్తం చెప్ప చేయకుండా భూమిలో కుంగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? కొద్దిగా హార్లిక్స్ తీసుకోవాలి. కుటుంబం మొత్తం కుట్రలు పన్నేటప్పుడు మీ మెదడు కులాసాగా పనిచేయాలంటే ఓ కప్పు హార్లిక్స్ తీసుకోవాలి. ట్రింగ్ ట్రింగ్. శైలో, నువ్వు లోపల బా. నువ్వేం బాధపడకమ్మా, నాకు తెలిసిన గురువు ఒకడున్నాడు, ఆయన తలుచుకుంటే మన కోడల పిల్ల చేత 10 నిమిషాల్లో విళ్ళొస్తా అత్తమ్మా అనిపించగలడు. ఆ గురువు గారు ఎక్కడుంటారా? మంత్రం చదువుకుంటూ బయట కూర్చో. అలాగే స్వామి. స్వామి చెప్పినట్లు విను. చూడమ్మా, మొదటిసారి నీ భర్త నిన్ను అనుభవించిన మరుక్షణమే చచ్చిపోతా. ఎలాగైనా నా భర్త ప్రాణాలు కాపాడండి స్వామి. బాధపడకమ్మా, లోక కళ్యాణం కోసం పరమేశ్వరుడు గరళం మింగాడు. నీ మాంగళ్యం కాపాడటం కోసం నీ దోషాలని ఈ జాతక బ్రహ్మ స్వీకరించి నీకు మంచి చేస్తాడు. రా, చెప్తాను రా. మొదటిసారి కాపరానికి వెళ్తున్నాను, కొంచెం పాలు పోసి పొందం కొట్టుకోండి. అదేమిటమ్మా, లోపల వెండి గ్లాస్ తో పాలు పెట్టించాను, పళ్ళు పెట్టించాను, స్వీట్లు పెట్టించాను. అవన్నీ అతిథి మర్యాదలు, అడుక్కోవడం ఆచారం, పాలు పోయండి. సరేనమ్మా, ఎవళ్ళ ఆచారం వాళ్ళది. 10 కాలాల పాటు చల్లగా ఉండండి. వస్తాను బాబయ్య. ఓపెన్ అయిపోతుంది బాబు, ఓపెన్ అయిపోతుంది బాబు. ఈ ముష్టిడబ్బా అయితే అడుక్కుతున్న పాలు మనిద్దరం కలిసి పంచుకుంటామని. శుభవాణి శోభం దొరికితే అడుక్కోవడం ఏంటే? అడుక్కుంటే తప్ప మూడు రాదు. ఇదేంటి పాడు కంప? అసహ్యంగా ఏంటి
ఈ రోజ పువ్వు పాడుకోంపా. అంబికా దర్బార్ అగరబత్తి అసింగమా. అవును, ఇలా మూసేసిన ఏసు రూము, డబల కాటు, మెత్తటి ఈ పరుపు, ఈ వంట మీద చీర ఒకటి, ఇలా ఉంటే మూడు రాదు. అయితే ఇద్దరు చెరుకు కోసి పెట్టుకుని పందులాగా తోరలో తొలుదావా? ఊరి నా మొగుడా, ఇప్పుడే నువ్వు నా రూటుకు వచ్చావు, నాకు నువ్వు నచ్చావు. పానీపూరి అప్ప జాతక చక్ర ప్రకారం కుజదోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆడవాళ్లకి కుడివైపున నల్ల పుట్టు మచ్చుంటే అశుభం, ఎడమ వైపున నల్ల పుట్టు మచ్చుంటే శుభం అని శాస్త్రం చెప్తోంది. కుడివైపున నల్ల పుట్టు మచ్చుంటే దోషాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. కానీ ఈ జాతకురాలికి కుడికాలి తొడ మీద తేనె రంగు పుట్టుమచ్చ ఉండి తీరాలి. ఈమె భర్తకు అకాల మరణం తప్పదు. అంటే మీ శాస్త్ర ప్రకారం మా చెల్లెలి కోడలికి మచ్చ ఉందంటారా? మీరిచ్చిన ఆధారాల ప్రకారం ఉండి తీరాలి. అంటే మీరనేది మా మేనలుడు? భయపడకండి, విధి రాతని తప్పించుకోలేము అన్నది మీ నమ్మకం. కానీ ఆ రాతకే ఎదురు రాత రాయగలడు ఈ జాతక బ్రహ్మ. ఆ పిల్లకి ఆ పుట్టుమచ్చ ఉందో లేదో వెళ్ళి ముందు నిర్ధారణ చేసుకురండి. ఏముంది, వెళ్ళి బట్టలు ఇప్పి చూస్తే పుట్టుమచ్చ ఉందో లేదో తెలిసిపోతుందిగా. మరీ సోజ్యం కాకపోతే కోడల దగ్గరికి వెళ్ళి నీకు పుట్టుమచ్చ ఉందో లేదో చీరిప్పమ్మా అంటే చంప పగల కొడుతుంది. అందులోనూ మన పార్వతమ్మ కోడలు మహాగడుసు. ఆ అమ్మాయిని ఎలా అడగాలో తెలియటం లేదు పిన్ని. ఏడు తెలియాలా? రేపు ఎలాగో శ్రావణ శుక్రవారం కదా, తలంటున్నప్పుడు కుంకుడుకాయ పులుసు కాలంలో వచ్చేస్తే ఒక తొడటి వాళ్ళంతా చూడచ్చు భయాస్కోపునాగా. ఏమే ప్రియా, శ్రావణ శుక్రవారం పొట్టు కూడా షాంపుతో తలస్నానం ఏమిటే మీ అక్కకి? ఏమిటి అలా చూస్తావు పిచ్చి మొహమ? పెళ్ళి అంటే ఎలాగో నాకు చెప్పా చేయకుండా చేసుకున్నారు. శ్రావణ శుక్రవారం నోమైనా నా కళ్ళారా చూసుకుంటాను. కుంకుడుగాయలతో తలంటి పోస్తానని చెప్పు. Thank you.
ఇంకా నిలబడ్డావేమిటి? వెళ్ళి కుంకుడుగాయలు కొట్టి పట్టరా పదమ్మా. అన్నయ్య, గురుగారు చెప్పినట్టు తొడ మీద ఎంత పుట్టుమచ్చుంది. అట్లాస్లో దేశాలు చూపించినట్లు వీళ్ళకి నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టి వచ్చలున్నాయో చెప్తున్నారా? ఇలా విడమరిచి చెప్పే బదులు నా కంట్లో ఇంకో గుప్పె రసం ఎక్కువ పోసి వీళ్ళని స్వయంగా పంపిస్తే వాళ్ళే చూసుకునే వాళ్ళుగా. ప్రేమగా తలస్నానం చేయిస్తానంటే అమ్మలాంటి అత్త దొరికిందని ఆనందపడ్డాను. ఆనందపడకపోవడానికి నిన్నెవరేం చేశారే? నువ్వేదో పెద్ద భూలోక రంభవని నీ అందం చూడటానికి కాదు, నా కొడుకు క్షేమం కోసం. ఏంటత్తయ్య క్షేమం? పడగదిలో నా భర్త కూడా తెలియని పుట్టుమచ్చల గురించి వరండాలో కూర్చొని అందరికీ తెలిసేలా మాట్లాడుకోవా? ఏంటి, మమ్మల్ని ఏదో బ్లూ ఫిల్మ్లు తీసే ఫ్యామిలీలా మాట్లాడుతున్నావు? అక్కయ్య నీ మచ్చలు ఎందుకు చూసిందో తెలిస్తే నువ్వే సంతోషిస్తావు. సంతోషించడానికి నీ అక్క చెబుతుంది నా వంట మీద నగల గురించి కాదు. అప్పుడే పుట్టిన ఆడపిల్లకు కూడా సిగ్గు బిళ్ళ కప్పి మానాన్ని కాపాడతారు. ఏ ఆడపిల్లకైనా ప్రాణం బొందిలో ఉండదత్తయ్యా, సిగ్గులో ఉంటుంది. అలాంటి మానం గురించి నువ్వు వివరంగా మగాళ్ళతో మాట్లాడుతున్నావంటే నేను ఆర్ద్రం పూర్తిగా చచ్చిపోయింది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నా ఒంటి మీద ఉన్న మచ్చళ్ళ గురించి ఇంత వివరంగా మాట్లాడుకుంటున్నారంటే మీ మనసులో ఉన్న మచ్చళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. మీ మీద మీకే అసహ్యం వేస్తుంది. అటు ఓపెనింగ్ ఇటు ఓపెనింగ్ ఇక్కడ నీకు మూడు వస్తుందా? ఎంత వాసన అప్పో, పందులు కుక్కలు పొరలాడే హుజన్ సాగర్ లో నీకు మంచి వాసన వస్తుందా? నీ అమ్మ కడుపు మాడ, అసలు నిన్ను కాదే మా నాన్నున్నాడే ఆడిని మీ నాన్న రెండు పక్కల ఓపెనింగ్ అని నీ ఫీలింగ్ నేను ఇస్తాను చూడు నీకు సరైన క్లోజింగ్ అసలు మధ్యాహ్నం బంద్యా ఫుల్ కవరింగ్ ఇక మీ ఇష్టం. ఈ కన్నలకి మేము మంచి ఉన్నప్పుడు మీరు దొక్కని చూద్దామనా? అల్లుడు వెంటిలేషన్ దోష నివారణ కష్టమే అయినా
మీకోసం ప్రయత్నం చేస్తున్నాను. అంగపూజ ద్వారా శాంతి జరిపించి ఆమెను శుద్ధి చేయాలి. అంటే పున్నమి నాటి రాత్రి ఆమె శరీరం చంద్రకిరణాలతో పరిశుద్ధం కావాలి. అలా జరగాలి అంటే మృదుపత్రాన్ని రక్తచంద్రంతో కలిపి ఆమె శరీరానికి లేపనంగా పూయాలి. మృదుపత్రం అంటే ఏమిటి స్వామి? ఒక్క నిమిషం. దీన్ని కొరుకు. అయినా రాళ్ళని పళ్ళు కొరకలేవుగా స్వామి. ఇప్పుడు దీన్ని కొరుకు. ఇదే మృదుపత్రం. కఠోరమైన దుష్ట ఫలితాలను కూడా మృదువుగా ఎదుర్కొనే ఛత్రం. మీ అబ్బాయి సుఖంగా ఉండాలంటే పున్నమి నాటి రాత్రికి మీ కోడల్ని అంగపూజకి సిద్ధం చేయండి. మీ అబ్బాయి సుఖంగా ఉండాలంటే పున్నమి నాటి రాత్రికి మీ కోడల్ని అంగపూజకి సిద్ధం చేయండి. అంగపూజకి సిద్ధం చేయండి. అంగపూజకి సిద్ధం చేయండి. ఏంట్రా పెద్దమ్మ గారికి ఒంట్లో బాగాలేదండి? ధ్వజస్తంభంలో ఉండేదాన్ని ఇలా దెబ్బనంలో అయిపోయాడు. భద్రా డాక్టర్ తీసుకొద్దాం. వాళ్ళు పిచ్చాళ్ళమ్మా, రోగం నా ఒంటి కాదమ్మా, నా మనసుకి. ఏమైంది అత్తయ్యా? ఏమైంది ఏంటమ్మా? నేను చచ్చిపోతే గానీ ఇంటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వవు. అవి మాట్లాడతయ్యా? నేను మాట్లాడేది సందీపల్లప్పని కాదమ్మా, పచ్చి దేశాలు. ఈ ఇంటికి ఏదో అరిష్టం పట్టింది. నా కొడుకు అనుక్షణం పాము పడగ నేడులో బతుకుతున్నాడు. వాడికి ఏ క్షణాన ఏమవుతుందో అని గుండెలు అవిసిపోయి చచ్చిపోతున్నాను అమ్మా. అమ్మా సీత, ఆ రోజు మా వాడి తల మీద బల్లి పడ్డప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అడిగితే మీ కోడలు తొడ మీద నాగబంధం ఉంటే నీ కొడుకు ప్రాణగండమన్నాడు. అందుకే ఆ రోజు తల మీద నురుగు పోస్తూ పుట్టు మచ్చలు చూశాను. సాటి ఆడదాని పరువు బజార్ని పెడతానమ్మా, అందులోనూ నువ్వు నా కోడలివి. చచ్చా, ఆ రోజు ఆవేశంలో ఏదో అనేశాను అత్తయ్యా. మీ మనసులో ఇంత బాధ ఉందని అనుకోలేదు. నన్ను క్షమించండి అత్తయ్యా. క్షమాపణలతో పనులు జరగవమ్మా. వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నేనేం చేయాలత్తయ్యా? వాడు ప్రాణాలతో ఉండాలంటే రేపు పౌర్ణమి నాడే నీకు అంగపూజ జరిపించాలని గురువు గారు చెప్పారు. నువ్వు అలా చేస్తేనే వాడు ప్రాణాలతో దక్కుతాడమ్మా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నీ భర్త సుఖంగా నిండు నూరేళ్లు బతకాలని నీకు లేదా? అది కదత్తయ్యా, ఆయన వచ్చాక ఓ మాట చెప్పి. అంటే నీ అత్త మీద నీకు నమ్మకం లేదమ్మా? అలా అని కాదు. ఇలాంటి విషయాలు మగాళ్ళకి తెలియకూడదమ్మా. నేనేం చేసినా మీ క్షేమం కోసమేగా. నా బక్కగానే ఒక బిడ్డ పడి చచ్చిపోతే నేను బతకలేనమ్మా, బతకలేను. సరే అత్తయ్యా, మీరు అనుకున్నట్టే కానివ్వండి. ఇది ఏకాంత పూజ, సాధకుడు ఒక్కడే ఉండాలి. ఇక మీరు ఏం భయం లేదు, గురుగారు చెప్పినట్టు. మొదటి రాత్రి నీ భర్త గదిలోకి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళతావు, అంత సంతోషంగా ఇక్కడ కూర్చుని
పూజకి నాతో సహకరించు. అప్పుడే నీ పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు వర్తిల్లేది. ఇది మృదుపత్రం, దీంతో నీ శరీరం మొత్తం శుద్ధి చెయ్యాలి. అందుకే నువ్వు పురిటి బిడ్డలా ఉండాలి. ఒంటి మీద నూనె పోగు కూడా ఉండకూడదు. అప్పుడే దోష నివారణ జరుగుతుంది, ఫలితం పూర్తిగా లభిస్తుంది. సిగ్గా, పోయి నువ్వే ఆ గదిలోకి వెళ్ళిపోయి వెళ్ళు. పోను నేనే ఇస్తా. నా శక్తి మీద నమ్మకం లేని వాళ్ళని నా దగ్గరకు తీసుకురాకూడదు. శక్తిని స్తంభింపజేసినప్పుడు మధ్యలో ఆపితే ఆ మంత్రం మరణ మంత్రంగా బాధ. శాంతించండి గురూజీ. నేను శాంతించినా మీకు జరగబోయే ప్రమాదం మాత్రం శాంతించదు. మీ కోడలి నుదుట రాత మార్చాలని ప్రయత్నం చేశాను, కాదని కాలదన్ని వెళ్ళిపోయింది. మీ కర్మ. ఏమే, మేము సుఖంగా ఉంటాం, నీకు ఇష్టం లేదా? ఈ ఇంట్లో సెవెన్ లేస్తే గానీ నీ కళ్ళు చల్లబడవా? నిన్ను కట్న కారతల కోసం గాని సారి చీరల కోసం గాని ఏనాడు సాధించలేదు. నా కొడుకు సుఖం కోసం ఆ గురుగారు చెప్పినట్టు ఒక్క గంట భరించలేక పారిపోయి వచ్చావా? నీ భర్త బాగు కోసం ఏ మాత్రం కూడా భరించలేవా? చాలా భరించనత్తయ్యా. కుమ్మ ముందుకొచ్చిన కోడల్ని భర్త శత్రువులా చూసి పంచాయితీ పెడితే భరించాను, తిట్లు శాపనార్థాలతో దేవిస్తే భరించాను. నేను తెచ్చిన పువ్వులు దేవుడికి కాదు కదా, శవం మీద కూడా చల్లడానికి పనికిరావంటే భరించాను. తలస్నానం చేయిస్తానని చెప్పి నా ఒంటి మీద ఉన్న మచ్చల్ని గురించి మీ తమ్ముళ్ళకి వివరిస్తే భరించాను. ఒకడికి వడ్డించొద్దు అంటే భరించాను. చిన్నముతో భర్తని బయటికి పంపించద్దంటే భరించాను. అంతేకాని ఎవరి ముందు నగ్నంగా నిలబడమంటే నా వల్ల కాదత్తయ్యా, నా వల్ల కాదు. నువ్వు బట్టలు లేకుండా నిలబడితే సొంగ కార్చుకుని చూడటానికి కాలోగట్టను తిరిగే కస్టమర్ కాదే, కోరికలను జయించిన ఘనాచార్య ఆయన. అలా బట్టలిప్పి నిలబడటానికి మాన అభిమానాలు లేని బొమ్మని కాను నేను. కాసేపు బొమ్మనే అనుకుంటే నా కొడుకు కలకాలం ప్రాణాలతో. నా భర్తకేమీ కాదని నమ్మకం నాకుంది. హలో కెప్టెన్, విజయ్ నడుస్తున్న ఫ్లైట్ రాడార్ నుంచి కంట్రోల్ తప్పింది. అత్తయ్యా, బాబు నడుపుతున్న ఫ్లైట్ కూలిపోయిందంట అత్తయ్యా. అమ్మో అమ్మో, అయిపోయింది, అంతా అయిపోయింది. గాల్లో తిరుగుతున్నాడని మురిసినంత సేపు పట్టలేదే వాడు గాల్లో కలిసిపోవటానికి. ఇలా అంటూనే విజయని మాకెవరికీ కాకుండా చేశాం. పూజ కాదని వచ్చిన మేనల్లుడి ప్రాణాలు తీసావు కదే. ఒగుడు చావు కారణమైన నీకు మంగళసూత్రాలు ఇస్తే ఒగుడు చచ్చిన దానికి ఇంకా బొట్టెందుకే? దీనికి పూలు ఎందుకురా? దాన్ని మట్టి లాగా.
అలాగా ఎంత చల్లటి మాట చెప్పావే భగవంతుడా, నా బిడ్డను కాపాడేవంతే చాలు. అన్నయ్య అన్నయ్య, రా తమ్ముడు రండి. నిర్మలాన్ని నా బిడ్డ పెట్టుకొచ్చాడే, ఇదంతా నీ సెలవే. విడిదిన అన్నయ్య, నా బిడ్డ బతుకున్నాడా? పడాల్సిన పనే లేదు, వారం రోజుల్లో తగ్గిపోతుంది. నమస్కారం సార్. పిల్లటి తిరగబడిపోనా గానీ మీ అబ్బాయికి ఏటి అవనేదు. మరి నువ్వు అదృష్టవంతురాలు కాదేటి మరి. బాబు, నా నాయనే, నువ్వు బాగున్నావని తెలిసే వరకు నా ప్రాణం కుదుట పడలేదురా. ఇంతకీ సీత ఎక్కడమ్మా? సీత ఇంకెక్కడ? సీత, నువ్వు నడుపుతున్న విమానం మిస్ అయిందని తెలియగానే నీ మిస్సెస్ పన్నోడుతో మిస్ అయిపోయింది. మొగుడికేమైందో, అత్తగారు ఎంత బాధపడుతుందో అనే ఆలోచన కూడా లేకుండా లేచిపోయింది బాబు. అసలు మొదటి నుంచి దాని క్యారెక్టర్ మంచిది కాదు బాబు. గుళ్ళో దేవుళ్ళు లేకపోయినా పర్వాలేదు గాని దాని ఒళ్ళో మగాళ్ళు లేకపోతే నిద్రపట్టదంట. నువ్వు రోజు డ్యూటీకి వెళ్ళగానే ఇక్కడ ఇంట్లో పన్నోడు డ్యూటీ ఎక్కేసేవాడు. నీ కోడలు నలుపైతే కులం అంతా నలుపే అంటారు. నీ కోడల రంగు తెలుపమ్మా, కానీ దాని బుద్ధే నలుపు. అయినా గర్భదాటిన కోళ్ళను గుడిదాటిన కూతురును ఉన్నవాడు సచినవుటే. ఇప్పుడు సీత ఎక్కడ ఉంది? క్యారెక్టర్ లేని ఆడదాని కేర్ ఆఫ్ అడ్రస్ అడిగితే ఏం చెప్తా? ఆ పనివాడి మనతో నచ్చినంత కాలం వాడితో ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పాలు తీసుకోండి అమ్మా. వీడేనా నా భార్యను లేపుకెళ్ళింది బాబు గారు? చెప్పావు, చెప్పుతో ఎందుకులేరా? ఇవ్వు. తీసుకో, పండి, కొట్టు. నేను చెప్తున్నాను, కొట్టు. వీడితో ఎందుకు కొట్టించాలో నీకు తెలుసా? వీడిలో ఉన్న విశ్వాసం మంచితనం కొత్తైన నీకు వస్తుందేమోనని. ఏరా విజయ్, పనివాడితో నా తమ్ముడిని చెప్పుతో కొట్టిస్తావా? ఎవడు పనివాడు, ఎవడు తమ్ముడు? ఆనాడు గీత దాటిన సీతకి లక్ష్మణుడు ఏ సాయం చేయలేకపోయాడు. కానీ వీడు మనం పెట్టిన పట్టెడు అన్నానికి మన కుటుంబానికి ఎంతో సేవ చేసి సీతకి తమ్ముడయ్యాడు. మరి నీతో పొట్టువును
మన సొమ్ము తిని చివరికి అన్నలాంటి వ్యక్తితో అక్రమ సంబంధం అంటగట్టే స్థితికి దిగజారారు. ఏమ్మా, నీ కళ్ళ ముందే నీ కోళ్ళు మంగళసూత్రాలు తెంచి అవమానిస్తూ ఉంటే అత్తగా కాకపోయినా కనీసం ఓ ఆడదానిగా కూడా జాలి చూపించలేకపోయావా? భర్త క్షేమాన్ని కోరుకునే ఆడదానికి మంగళసూత్రాలు అవసరం లేదమ్మా. ప్రతి శ్వాస మంగళసూత్రమే. నువ్వు ఆవేశపడుతున్నావురా, దాని నష్టజాతకం వల్ల నీ జీవితం పాడవకూడదనే నా బాధ. ఎవరిదమ్మా నష్టజాతకం? సీత వాళ్ళ అమ్మని చంపిద్దా, లేక వాళ్ళ నాన్న చౌకి కారణమైందా? అనుకోకుండా జరిగే ప్రతి నష్టాన్ని ఎందుకమ్మా దాని మీద తోసి దానిలా బాధపడతారు? ఒరే బాబు, జాతకాల గురించి నీకు తెలియకలా మాట్లాడుతున్నావురా? అవునమ్మా, చిన్నప్పుడే భర్తను పోగొట్టుకున్న నీదే జాతకం, నాన్నాని పిలవలేని నాదే జాతకం. చెప్పమ్మా, మన ఇద్దరిది మించి నష్టజాతకం ఉందా? ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? లేకపోతే ఏంటమ్మా, నేను నడిపే విమానం కూలిపోవడానికి ఇంట్లో ఉన్న నా భార్యకి ఏమిటమ్మా సంబంధం? కోడలంటే శత్రువు కాదమ్మా, జీవితాంతం మెట్టినింట్లో ఉండి ఆ ఇంటి గౌరవాన్ని కాపాడే కూతురమ్మా. అసలు నా భార్యకు అంగపూజ రంగపూజ చేయిస్తే నేను సుఖపడతానని చెప్పిన వెధవ. ఇది వీడి దొంగలాలు. ఎరా, నా పెళ్ళం తొడ మీద మచ్చుంటే నేను తెచ్చిపోతానా? తొడ మీద నాగబంధం ఉంటే చావు రాదురా, తొడ లోపల క్యాన్సర్ ఉంటే చావు వస్తుంది. నువ్వు చేతబళ్ళు చేస్తే కళ్ళు చేతులు పడిపోవురా, పెరాల్సిస్ స్ట్రోక్ వస్తే పడిపోతాయి. నా శక్తిని తక్కువ కాల్చిన వైపు నేను తలుచుకున్నానంటే నేను సర్వనాశనం చేస్తాయి. ఏంటా నీ శక్తి? వీళ్ళ అమాయకత్వాన్ని మూఢనమ్మకాల్ని బలహీనతగా తీసుకుని ఎంతో మంది దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్విన్నాళ్ళు వాడితో నీ కూతురు పెళ్లి చేస్తానని తాంబూలాల సెంటిమెంట్తో నన్ను ఆపావు, కానీ పది మందిలో పనివాడి చేత చెప్పుతో కొట్టించుకున్నా కూడా వాణ్ణి వదిలేస్తే నన్ను చూసి ఏ ఆడదైనా తెల్ల వెంట్రుకతో సమానం పోరా అంటుంది. ఇన్నాళ్ళు నా కూతురు ఆ ఇంటి కోడలవుతుందని ఆశపడ్డాను, ఇప్పుడు ఆస్తితో తృప్తి పడతాను. నువ్విదే మాట మీద ఉండన్నయ్య, రేపు ఇంట్లో వెలిగించే దీపాలతో పాటు ఓ రెండు దీపాలు ఎక్స్ట్రాగా వెలిగించి మేనల్లుడికి వాడి పెళ్ళానికి తల దగ్గర పెడతా. శబాష్, నరకాసుడు చచ్చిన రోజు జనానికి దీపావళి, మన మేనల్లుడు చచ్చిన రోజు నీకు నాకు దీపావళి. చీర్స్. వదిన్ని తీసుకుని గుడికెళ్ళిరా, మీరొచ్చేసరికి నా కడుపు మంట ఇక్కడ అంటుకునే మంట రెండు చల్లారిపోతాయి. జానకి, గుడికి వెళ్దాం పద. వస్తున్నానండి. Thank you.
ఇప్పుడు ఎట్లా అమ్మా చెల్లెమ్మ, మమ్మల్ని క్షమించమ్మా. నీకున్న జాతకాల పిచ్చిని అడ్డం పెట్టుకుని నీ కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి అంతా మాదే అవుతుందని వచ్చిన సంబంధం వల్ల చెడగొట్టానమ్మా. బంగారం లాంటి సీత ఈ ఇంటికి కోడలుగా వస్తే నష్టజాతకురాలని వీళ్ళిద్దరిని విడదీయడానికి చూశానమ్మా.
అది కుదరకపోయేసరికి నీ ఆస్తి అంతా నాకు కాకుండా పోతుందని మిమ్మల్ని చంపమని తమ్ముడికి నేనే చెప్పానమ్మా. కానీ భగవంతుడు ఉన్నాడమ్మా, నాకు బుద్ధి చెప్పాలని నా కూతుర్నే ఈ మంటల్లో ఇరికించాడమ్మా. అమ్మా సీత, నీ కాళ్ళు గడిగి ఆ నీళ్లు మా నెత్తి మీద చల్లుకున్నా మా పాపాలు పోవమ్మా. నువ్వు ప్రాణాలకు తెగించి నా కూతుర్ని కాపాడావమ్మా. బాబు విజయ్, మమ్మల్ని ఆ మంటల్లో తగలబెట్టు, మమ్మల్ని చంపే బాబు. మేము మనుషులం కాదు, పశువులం బాబు, పశువులం బాబు. మురుకుల్లారా, మిమ్మల్ని పెంచే కంటే నాలుగు కుక్కల్ని పెంచితే ఇంటి కాపలా కాసేది. నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూశారు. సీత, అత్తయ్యా, సీత.